Good morning to all the viewers. So in our 14 days GST course, now we are at day 3. So today our discussion is regarding place of supply. But before commencement of our discussion, let us first resolve the queries that were raised in day 2. After completion of these queries, then we shall enter into the concept of place of supply. So with no loss of time, let us begin our discussion. Query number 1 is regarding, sir, you have stated that there would be difference between a GST turnover and in books in case of stock and fixed assets. Can you please clarify this point again with an example? Okay. Sir, in case of sale of a fixed asset on which ITC has been taken, for example, if we are going to sell it for rupees 10 lakhs and normal business turnover is 1.2 crores. In this case, as per GST returns, that means GSTR 3B or GSTR 1, the total turnover would be 1.3 crores. But in our books of account, the turnover would be rupees 1.2 crores only. In our books of account and in income tax return, the turnover would be 1.2 crores. But whereas sale of fixed asset on which ITC has been availed should also be liable to GST. In such a case, on this 10 lakhs, we are also going to pay GST. That means as per GSTR 3B and 1, the turnover is 1.3 crores. And as per books of account, the turnover is 1.2 crores. In this case, there would be a difference of rupees 10 lakhs. For that purpose, for the purpose of disclosing it clearly, ee point andariki clear ga teliyadaniki, నేను ఇవాళ మీకు జిఎస్టీఆర్ 9 అండ్ 9సీలో కూడా వీటిని ఎలా డిస్క్లోజ్ చేయాలి అనేది చూద్దాం. నార్మల్ జిఎస్టీఆర్ 9లో వచ్చేటప్పటికి 1.3 crores టర్నోవర్ కింద ఉండిపోతుంది. బట్ వేర్ యాజ్ ఇప్పుడు 9సి ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టర్నోవర్ యాజ్ పర్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వుడ్ బి 1.2 crores, వేర్ యాజ్ యాజ్ పర్ జిఎస్టీఆర్ 9 టర్న్ ఓవర్ వచ్చేప్పటికి 1.3 crores ఉంటుంది. దట్ మీన్స్ హియర్ వీ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ రూపీస్ 10 lakhs. ఈ 10 lakhs డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే, నిన్న లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం, వెన్ ఎనీ సేల్స్ వర్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్, ఏదైనా కన్సిడరేషన్ లేకుండా సేల్ చేస్తే దాని ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద పే చేయాలి షెడ్యూల్ 1 అని చెప్పనుకున్నాం. ఇన్ దిస్ కేస్ ఇఫ్ దిస్ ఫిక్స్డ్ అసెట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ కన్సిడరేషన్, దాని ఓపెన్ మార్కెట్ వాల్యూ 10 lakhs ఇక్కడ రాయండి, 1.2 plus 10, అప్పుడు 1.3కి రీకన్సైల్ అవుతుంది. నో, అది మనం ఏం చేసామంటే నార్మల్ సేల్ కిందే, దట్ మీన్స్ వీ హ్యావ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 10 lakhs. ఇన్ సచ్ ఎ కేస్ వేర్ టు డిస్క్లోజ్ అన్న ఇష్యూ అరైజ్ అవ్వచ్చు. ఇన్ సచ్ ఎ కేస్ యూ షో ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్స్ విచ్ వర్ నాట్ లిస్టెడ్ అబోవ్. ఫిక్స్డ్ అసెట్ సేల్ చేస్తే దాని సెపరేట్ కాలం అనేది ఇక్కడెక్కడ స్పెసిఫై చేయలేదు, సో యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ అడ్జస్ట్మెంట్. దీనికి సంబంధించి జిఎస్టీఆర్ 9సీలో అదర్ అటాచ్మెంట్స్ అడుగుతుంది, అలాంగ్ విత్ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ కొన్ని అదర్ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఆ అదర్ అటాచ్మెంట్స్లో ఈ 10 lakhs తాలూకు డీటెయిల్స్ ఇచ్చేసేయండి, దాన్ని మీరు అటాచ్ చేసేస్తే ఆటోమేటిక్గా రీకన్సైల్ అయినట్టే. దిస్ ఈజ్ ఇన్ కేస్ వేర్ 9సి ఎగ్జిస్ట్. మరి నాన్ ఆడిట్ కేసెస్లో ఓన్లీ జిఎస్టీఆర్ 9ఏ కదా, మరి జిఎస్టీఆర్ 9 కేసెస్లో వేర్ టు డిస్క్లోజ్? సెపరేట్ డిస్క్లోజర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈజ్ యూ మెయింటైన్ ద డీటెయిల్స్, అండ్ ఇఫ్ ఎనీ స్క్రూట్నీ అరైజెస్, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఆడిట్కి కానీ స్క్రూట్నీకి కానీ పికప్ చేస్తే అప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి వాళ్ళు డిస్క్లోజ్ చేయండి. జిఎస్టీఆర్ 9 కేసెస్ అయితే కనుక ఎక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే 9సి కేసెస్ అయితే కనుక ఇలా మీరు ఏవైతే డిఫరెన్సెస్ వస్తున్నాయో, ఈవెన్ ఇవాళ మనం సాల్వ్ చేసుకునే క్వెరీస్లో 6th క్వెరీ కూడా దీన్ని బేస్ చేసుకుని అడిగిందే, వాట్ విల్ బీ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద ఏజెంట్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్? నార్మల్గా ఏంటంటే ఏజెంట్
ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్లో కూడా వెన్ ఎవర్ స్టాక్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ అప్పుడు అది ప్రిన్సిపల్ ఏజెంట్ ఇద్దరు మ్యాండేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏజెంట్ టర్న్ ఓవర్లో కూడా అది ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నాం. సో నిన్న నేర్చుకున్న ఎగ్జాంపుల్నే ఫర్ సపోజ్ ఇఫ్ యూ కంటిన్యూ, ప్రిన్సిపల్ ఏజెంట్ కస్టమర్, స్టాక్ ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి 1 lakh వెళ్ళింది, మళ్ళీ ఏజెంట్ కస్టమర్ కూడా 1 lakh వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏజెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే జిఎస్టీ రిటర్న్స్లో ఈ 1 lakh టర్న్ ఓవర్ కింద చూపించుకుంటాడు, ప్లస్ అతనికి వచ్చిన కమిషన్ ఎగ్జాంపుల్కి 5000 rupees అనుకుంటే ఎంటైర్ 1 lakh 5000 షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ద టర్న్ ఓవర్ యాజ్ పర్ జిఎస్టీఆర్ 3B. బట్ వన్ కమ్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వెన్ కమ్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దిస్ ఈజ్ నాట్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద ఎస్ఎస్సి సిన్స్ హీ ఈజ్ జస్ట్ అన్ ఏజెంట్, ఓన్లీ 5000 విల్ బీ రిగార్డెడ్ యాజ్ ద టర్న్ ఓవర్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి జిఎస్టీఆర్ 3B ట్యాలీ అవ్వదు కదా, అవ్వదు. మరి ఇది దేనికి ట్యాలీ అవ్వలేదంటే షెడ్యూల్ 1లో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్కి మధ్య వితౌట్ కన్సిడరేషన్ ట్రేడింగ్ జరిగినా సరే దాని వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. ఎక్కడ స్పెసిఫై చేశారు? షెడ్యూల్ 1. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో మీకు క్లారిఫికేషన్ కోసమే ఇక్కడ జిఎస్టీఆర్ 9C కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇన్ దిస్ కేస్, ఈ కేసులో మనం ఏం చేయాలంటే ఐటీ రిటర్న్ ప్రకారంగా 5000 rupees డిస్క్లోజ్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం 1 lakh స్పెసిఫై చేసుకోవాలి. డీమ్డ్ సప్లై అండర్ షెడ్యూల్ 1 అవటం వల్ల ఐ హ్యావ్ కన్సిడర్డ్ యాజ్ టర్న్ ఓవర్ ఇన్ జిఎస్టీ రిటర్న్స్ బట్ ఈజ్ నాట్ ద యాక్చువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఏజెంట్. ఇప్పుడు మీరు జిఎస్టీ రిటర్న్స్లో వచ్చేటప్పటికి 1 lakh 5000 సరిపోతుంది. సో మీ అమౌంట్ ఈ 5000 ప్లస్ 1 lakh టోటల్ కమ్స్ టు 1 lakh 5000. ఇది డిఫరెన్సెస్ కింద ట్రీట్ చేయం. సో కాబట్టి ఏంటంటే ఐటీ రిటర్న్కి జిఎస్టీ రిటర్న్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కంపల్సరీ డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ అమౌంట్ మీద వీఆర్ లైబుల్ టు పే జిఎస్టీ అని మాత్రం అనుకోవద్దు. హియర్ ఇన్ జిఎస్టీఆర్ 9C ఇన్ టేబుల్ నెంబర్ 5 దే హ్యావ్ గివెన్ సర్టెన్ పర్మిసిబుల్ వేరియేషన్స్, కొన్ని పర్మిసిబుల్ డిఫరెన్సెస్ అనేది ఇచ్చారు. ఈ డిఫరెన్సెస్ జనరల్గా ఎరైజ్ అవుతాయి, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, వీటిని పర్మిసిబుల్ డిఫరెన్సెస్గా చెప్తూ ఈ డిఫరెన్సెస్ని మేము వదిలేస్తాము, ఇవి కాక ఇంకా డిఫరెన్సెస్ ఉంటే మాత్రం వాటి మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ అనేది ఎరైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని ఇప్పుడు మనం క్లారిఫై చేసుకున్నాం, రైట్. అండ్ నెక్స్ట్, ఇఫ్ క్యాపిటల్ గూడ్స్ సెంట్ టు అదర్ స్టేట్స్ బై ద సేమ్ కంపెనీ టు అదర్ బ్రాంచ్ వెదర్ జిఎస్టీ అప్లికబుల్. ఆన్సర్ ఈజ్ ఎస్. క్యాపిటల్ గూడ్స్ని ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి పంపించిన విత్ సెపరేట్ జిఎస్టీ నెంబర్, ఈ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి వేరే జిఎస్టీ నెంబర్ ఉన్నా, అఫ్కోర్స్ ఇక్కడ మీరు అదర్ స్టేట్ అన్నారు కాబట్టి కంపల్సరీ సెపరేట్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఈ జిఎస్టీ నెంబర్ నుండి ఆ జిఎస్టీ నెంబర్ ఉన్న యూనిట్కి సేల్ సప్లై చేసినప్పుడు వితౌట్ కన్సిడరేషన్ అయినా సరే యు ఆర్ లయబుల్ టు పే జిఎస్టీ ఆన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఓపెన్ మార్కెట్ వాల్యూతో పాటు పర్ క్వార్టర్ 5% చప్పునే ఎలిజిబిలిటీ అని చెప్పి ట్రీట్ చేస్తూ బ్యాలెన్స్ అమౌంట్ రివర్స్ చేయాల్సి వస్తుంది. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో మళ్ళీ డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ వచ్చేప్పటికి దీనికి ఆన్సర్ ఎస్, క్యాపిటల్ గూడ్స్ సప్లై చేసినా సరే జిఎస్టీ ఆబ్లిగేషన్ ఎరైజెస్ ఇస్ ద కంక్లూషన్. అండ్ నెక్స్ట్, సార్ ఎక్స్ప్లెయిన్ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్. సార్ డే టూలో మనం నేర్చుకున్న సప్లై డెఫినేషన్లో ఇక్కడ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ అని చెప్పి ఉంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సార్ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ గురించి రేపటి క్లాస్లోనే టుమారో సెషన్ టైమ్ ఆఫ్ సప్లై ఈ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్ ఈజ్ ఇఫ్ అడ్వాన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తానని అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నా సరే ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్, గూడ్స్కి ఎగ్జెంప్షన్ ఉంది, సర్వీసెస్కి మాత్రం అడ్వాన్స్ మీద కంపల్సరీ జిఎస్టీ పే చేయాలి. ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ అడ్వాన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇట్ సెల్ఫ్, ఏ మంత్లో అయితే అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటామో ఆ మంత్లోనే జిఎస్టీ ఆబ్లిగేషన్ ఎరైజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇక్కడ అగ్రీ టు బి మేడ్, ఇంకా సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి అడ్వాన్స్ మాత్రమే రిసీవ్ చేసుకున్నాం, ఆ అడ్వాన్స్ని కూడా సప్లైగా ట్రీట్ చేస్తూ ఆబ్లిగేషన్ ఎరైజ్ అవుతుంది అని దాని మీనింగ్. ఇంకా డీటెయిల్గా రేపు టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో వెన్ డస్ ఏ ఆబ్లిగేషన్ ఎరైజెస్ ఆన్ ఏ సప్లై అనే డీటెయిల్స్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, కమింగ్ టు క్వెరీ నెంబర్ 4,
మున్సిపల్ ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్ కమ్స్ అండర్ ఆర్సీఎం. ఓకే, ఆర్సీఎంలోకి వస్తుందా? మనం నార్మల్గా గవర్నమెంట్కి బిజినెస్ ఎంటిటీ ఏ పేమెంట్స్ ఇచ్చినా సరే రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం కట్టాలి అని చెప్పి అనుకున్నాము. వెదర్ ట్రేడ్ లైసెన్స్ కమ్స్ అండర్ ఆర్సీఎం. యాక్చువల్లీ ట్రేడ్ లైసెన్స్ ఈజ్ రిగార్డింగ్ ద రిజిస్ట్రేషన్ అండర్ మున్సిపల్ లాస్. ఇప్పుడు కంపెనీస్ ఇన్కార్పొరేషన్ అప్పుడు పే చేసే రిజిస్ట్రేషన్ ఫీ కానీ, అలాగే మున్సిపల్ అథారిటీలో ఏదైనా లైసెన్స్ కోసం మనం పే చేసే రిజిస్ట్రేషన్ ఫీ కానీ, అలాగే ఎగ్జాంపుల్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కావాలంటే ఆన్లైన్లో ఒక 250 రూపీస్ లేదా 500 రూపీస్ చలాన్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ చలాన్స్కి సంబంధించిన పేమెంట్స్కి కానీ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ పర్పస్కి మనం గవర్నమెంట్కి ఇచ్చే పేమెంట్స్. అండ్ దిస్ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జెంప్షన్. నెక్స్ట్ మనం ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్లో నేర్చుకుంటాం సార్ ఈ డీటెయిల్స్ గురించి. ఎగ్జెంప్షన్ నోటిఫికేషన్ 12/2017 లిస్ట్లో 81 సర్వీసెస్ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఈ రిజిస్ట్రేషన్ పర్పస్కి గవర్నమెంట్కి, అంటే లోకల్ అథారిటీకి కానీ గవర్నమెంట్కి కానీ, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఎనీ పేమెంట్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జెంప్షన్. అండ్ హెన్స్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్కి ఇంకా ఫార్వర్డ్ ఛార్జ్ రివర్స్ ఛార్జ్ అంటూ ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఫైనల్లీ వెదర్ ఇట్ కమ్స్ అండర్ ఆర్సీఎం, నో, బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జెంప్షన్. ఇఫ్ ఎగ్జెంప్షన్ ఈజ్ విత్ డ్రాన్, ఒకవేళ దీనికి ఎగ్జెంప్షన్ తీసేస్తే దెన్ ఇట్ కమ్స్ అండర్ ఆర్సీఎం. రైట్, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ జస్ట్ అన్ అప్రిసియేషన్, అదేమి డౌట్ ఏం లేదు. రైట్, నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్రిసియేషన్. అండ్ నెక్స్ట్ లెటర్స్ కంపేర్ పాయింట్ నెంబర్ 7, వెదర్ పేయబుల్స్ రిటర్న్ ఆఫ్ కెన్ బి క్లాసిఫైడ్ అండర్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ జిఎస్టీ. లెటర్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక అతనికి 1 lakh ఇన్వాయిస్ రైజ్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేశాను. యాక్చువల్గా యాజ్ పర్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై, వెన్ ఎవర్ వీఆర్ రైజింగ్ అండ్ ఇన్వాయిస్ వీఆర్ లైబుల్ టు పే జిఎస్టీ. ఇన్వాయిస్ రైజ్ చేశాం కాబట్టి ఈ 1 lakh మీద జిఎస్టీ కూడా ఆ మంత్లో పే చేసాను ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం జరిగింది సార్? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే దట్ పర్సన్ హ్యాస్ గివెన్ మీ ఓన్లీ 30,000 ప్లస్ జిఎస్టీ. నాకు 30,000 ప్లస్ జిఎస్టీ అమౌంటే ఇచ్చాడు, బ్యాలెన్స్ 70,000 నాకు ఇవ్వలేదు. ఆ 70,000ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రైట్ ఆఫ్ చేసేసాను, కెన్ ఇట్ కెన్ బీ ఎస్కేప్డ్ ఫ్రమ్ జిఎస్టీ అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే 30,000 మీద కడితే చాలా, ఈ కేసులో కూడా 1 lakh మీద కట్టాలా అనేది ఇక్కడ డిస్కషన్. సార్ ఇన్ దిస్ కేస్ యాక్చువల్గా యాక్షనబుల్ క్లెయిమ్లోకి అయితే ఈ పాయింట్ రాదు, దిస్ పాయింట్ డస్ నాట్ కమ్ అండర్ యాక్షనబుల్ క్లెయిమ్. సో బట్ మీకు సజెషన్ ఇవ్వాలి అంటే ఈ కేసులో మీరు 1 lakh సప్లై ప్రొవైడ్ చేస్తూ ఈ వాల్యూ ఆఫ్ ద సప్లైని డిక్రీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఫర్ దిస్ పర్పస్ యూ ఇష్యూ జిఎస్టీ క్రెడిట్ నోట్. మీరు క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయండి. ఈ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్స్ గురించి ఇంకా ఫర్దర్ మనకు డిస్కషన్ ఇంకా చాలా ఉంది వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో. సో ఈ కేసులో మీరు ఏం చేస్తారంటే యూ ఇష్యూ ఏ క్రెడిట్ నోట్, ఒక క్రెడిట్ నోట్ అనేది మీరు ఇష్యూ చేయండి. అప్పుడు మీరు ఫస్ట్ మంత్లో 1 lakh మీద జిఎస్టీ కట్టేశారు, ఫర్దర్గా ఈ డిఫరెన్స్ 70,000 ప్లస్ జిఎస్టీకి మీరు జిఎస్టీ క్రెడిట్ నోట్ కనుక రిజిస్టర్ చేస్తే ఫర్దర్ మంత్స్లో మీ లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. యువర్ లయబిలిటీ విల్ గెట్ డిక్రీజ్ ఇన్ ఫర్దర్ మంత్స్ ఇఫ్ యూ ఇష్యూ జిఎస్టీ క్రెడిట్ నోట్. జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తేనే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ జిఎస్టీ. అండ్ అట్ ద సేమ్ టైం రిసిపియంట్ 1 lakh మీద ఐటీసీ తీసుకోకూడదు, 30,000 మీద ఐటీసీ తీసుకోవాలి. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఇష్యూ జిఎస్టీ క్రెడిట్ నోట్ రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రివర్స్ ద ఐటీసీ. రివర్స్ చేశాడా లేదా అనే కంట్రోల్ కూడా మనం ఇక్కడ చూసుకుని ఇన్ సచ్ ఎ కేస్ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ జిఎస్టీ ఇఫ్ జిఎస్టీ క్రెడిట్ నోట్ ఈజ్ ఇష్యూడ్ ఈజ్ ద కన్క్లూషన్. ఇది సార్ పాయింట్ నెంబర్ 7. జస్ట్ రైట్ ఆఫ్ చేస్తే సరిపోదు, జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడం కంపల్సరీ. జిఎస్టీ క్రెడిట్ నోట్ కాకుండా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇస్తే ఆబ్లిగేషన్ తగ్గుతుందా? ఆన్సర్ ఈజ్ నో. జస్ట్ క్రెడిట్ నోట్ అని ఇస్తే సరిపోదు, అందులో జిఎస్టీ అమౌంట్ కూడా స్పెసిఫై చేస్తేనే మీ లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇంకా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ గురించి, జిఎస్టీ క్రెడిట్ నోట్ గురించి ఇంకా డీటెయిల్గా వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో మనం రిఫర్ చేస్తాం. నెక్స్ట్ సార్, రెస్టారెంట్స్ 1.5 crores టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయిపోయింది, త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ డీల్ చేస్తున్నాము, వెదర్ యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్? వెన్ ఎవర్ యువర్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 1.5 crores యు ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు రెగ్యులర్ స్కీమ్. కాకపోతే ఏంటంటే రెస్టారెంట్స్కి కాంపోజిషన్ స్కీమ్ అయినా రెగ్యులర్ స్కీమ్ అయినా ఇన్ బోత్ ద కేసెస్ ద ట్యాక్స్ రేట్ ఈస్ 5% ఓన్లీ, సిజిఎస్టీ 2.5%, ఎస్జిఎస్టీ 2.5%. మీరు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నా రెగ్యులర్ స్కీమ్లో ఉన్నా రెండిట్లోనూ ట్యాక్స్ రేట్ 5%. సో రెస్టారెంట్స్కి 18% జిఎస్టీ అనే క్వశ్చనే ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ మీరు ఆప్ట్ చేస్తే యూ కెనాట్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద కస్టమర్. మీరు కస్టమర్ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయలేరు,
మీరే ఓన్గా గవర్నమెంట్కి అనేది ట్యాక్స్ పే చేయాలి. బట్ మీరు రెగ్యులర్ స్కీమ్ కనుక ఆప్ట్ చేసుకుంటే మీరు ఇన్వాయిస్లో జిఎస్టీతో సహా ఛార్జ్ చేసి మీరు గవర్నమెంట్కి పే చేయొచ్చు. ఆ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కాంపోజిషన్ స్కీమ్ అయినా రెగ్యులర్ స్కీమ్ అయినా నౌ రెస్టారెంట్స్ వర్ ఇనెలిజిబుల్ టు క్లెయిమ్ ఐటీసీ. క్యాపిటల్ గూడ్స్ మీదైనా, ఇన్పుట్ మీదైనా, ఇన్పుట్ సర్వీస్ మీదైనా, దేని మీద కూడా ఇప్పుడు ఐటీసీ అవైల్ చేసే రైట్ రెస్టారెంట్స్కి లేదు. ఓన్లీ కూడా కాదు, అసలు దేని మీద రాదు. కాంపోజిషన్ స్కీమ్ అయినా సరే, రెగ్యులర్ స్కీమ్ అయినా సరే, బోత్ కేసెస్ నో ఐటీసీ ఈజ్ అవైలబుల్ టు ద రెస్టారెంట్ నౌ. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ కాంపోజిషన్ స్కీమ్ అయితే ఓన్గా మనం 5% పే చేయాలి, అదే రెగ్యులర్ స్కీమ్ అయితే కస్టమర్ నుండి కలెక్ట్ చేయొచ్చు. అంతే డిఫరెన్స్. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9. సార్, ఇక్కడ మీరు టీసీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న, ఓకే, బట్ GSTR 8 ఎలా ఫైల్ చేయాలి, అక్కడ ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఈ ప్రాసెస్ అడుగుతున్నారు. సార్, యాక్చువల్లీ డే 13 టీడీఎస్ అండ్ టీసీఎస్ అండర్ జిఎస్టీ అని చెప్పి ఒక సెషన్ పెట్టాను. ఈ సెషన్లో మనం GSTR 7 అండ్ GSTR 8 గురించి డిస్కస్ చేస్తాం. సో అక్కడ డీటెయిల్గా చెప్తాను, నేను జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. రైట్. అండ్ దెన్ క్వెరీ నెంబర్ 10. సార్, జీటీఏకి ఇలా డిఫరెంట్ పేమెంట్స్ ఇస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజం అట్రాక్ట్ అవుతుందా అని చెప్పి అడిగారు. సార్, ఇక్కడ ఒకే డే, సింగిల్ డేనా ఇలా డిఫరెంట్ పేమెంట్స్ ఇచ్చారు? 400, 500, 300, 200, 150. ఓకే, రైట్. సార్, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇఫ్ వీ హ్యావ్ డిఫరెంట్ కన్సైన్మెంట్ నోట్స్ అండ్ ఫర్ ఈచ్ కన్సైనీ చూసుకోవాలి. ఇక్కడ మీరు అగ్రిగేట్ ఫిగర్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ కన్సైనీ కనుక ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే, అండ్ ద థింగ్ టు బి నోటెడ్ ఈజ్ ఈ కన్సైన్మెంట్ నోట్స్ అన్నిట్లోనూ కూడా సేమ్ వెహికల్ నెంబర్ ఉండకూడదు. ఇఫ్ ఇట్ క్యారీస్ సేమ్ వెహికల్ నెంబర్, ఈ పేమెంట్స్ అన్నిటినీ ఒకే కన్సైనీ కనుక అయితే, డిఫరెంట్ కన్సైనీస్ అయితే నో ప్రాబ్లం, ఒకే కన్సైనీ కనుక అయినట్లయితే వీటన్నిటిని అగ్రిగేట్ చేసి 750 ఎక్సీడ్ అయితే ఆర్సీఎం అట్రాక్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, సింగిల్ కన్సైనీ అయ్యుండి సేమ్ వెహికల్ అయి ఉంటే కనుక అగ్రిగేట్ చేయండి, అది నేను స్పెసిఫై చేసేది 750. అలా కాకుండా ఇవి ఒక్కొక్క కన్సైనీకి డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్స్, సేమ్ వెహికల్లో వెళ్ళినా సరే ఆర్సీఎం అట్రాక్ట్ అవ్వదు. సో డిఫరెంట్ కన్సైనీస్ అయినా అవ్వాలి, డిఫరెంట్ కన్సైనీస్ అయినా అవ్వాలి, లేదా డిఫరెంట్ వెహికల్ నెంబర్ అయినా అవ్వాలి. సో కన్సైన్మెంట్ నోట్స్లో వెహికల్ నెంబర్ కూడా స్పెసిఫై చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం క్యాటగరైజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, సార్, రెంటల్ ఎక్స్పెన్స్ అదర్ దాన్ గవర్నమెంట్కి ఇస్తే ఆర్సీఎం ఉందా? సార్, యాజ్ వీ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇట్ సెల్ఫ్, రెంటల్ అమౌంట్ పెయిడ్ టు గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీస్ ఓన్లీ కవర్డ్ అండర్ ఆర్సీఎం. గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ కాకుండా వేరే ఏ పర్సన్కి పే చేసినా సరే, ఇన్ సచ్ ఏ కేస్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సీఎం. ఇఫ్ ద ల్యాండ్ లార్డ్ ఈజ్ రిజిస్టర్డ్, ఆ బిల్డింగ్ ఓనర్ కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే అతను రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాడు. రిజిస్ట్రేషన్ కనుక ఉంటే జిఎస్టీ ఛార్జ్ చేస్తాడు, అది మనం ఐటీసీ తీసుకుంటాం. అతనికి రిజిస్ట్రేషన్ లేకపోతే మనమేమి రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్. సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కన్సైన్మెంట్ నోట్ కనుక లేకపోతే ఆర్సీఎం ఉంటుందా? ఉండదు. ఇఫ్ దెర్ ఈజ్ నో కన్సైన్మెంట్ నోట్, మీరు ఇప్పుడు చేసింది జీటీఏ సర్వీస్ రిసీవ్ చేసుకున్నట్టు కాదు. ఓన్లీ వెన్ సర్వీసెస్ వర్ రిసీవ్డ్ ఫ్రమ్ జీటీఏ, దెన్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సీఎం అరైజెస్. జీటీఏ సర్వీస్ అని ఎప్పుడు అంటామంటే, కన్సైన్మెంట్ నోట్ ఎగ్జిస్టెన్స్లో ఉంటేనే. అంటే గూడ్స్ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటేనే ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం అట్రాక్ట్ అవుద్ది. అలా తీసుకోకపోతే అది రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అవుతుందే కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీస్ అవ్వదు. నెక్స్ట్, ఎంప్లాయీస్కి లిమిట్ 50,000 అని స్పెసిఫై చేశారు. బిలో 50,000 కనుక ఉంటే వాట్ టు డూ అనేది ఇక్కడ క్వశ్చన్. సార్, అప్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 50,000 ఐటీసీ ఈజ్ అవైలబుల్, దీన్ని బ్లాక్డ్ క్రెడిట్గా ట్రీట్ చేయక్కర్లేదు. బికాస్ ఎప్పుడైనా సరే యాక్ట్లో స్పెసిఫిక్ ప్రొవిజన్ షల్ ప్రివేల్ ఓవర్ జనరల్ ప్రొవిజన్. స్పెసిఫిక్గా ఏదైనా ప్రొవిజన్ అనుకుంటే దాని మీదే ఫోకస్ చేయాలి. జనరల్గా గిఫ్ట్స్ అనేది బ్లాక్డ్ క్రెడిట్ అని సెక్షన్ 17లో చెప్పిన సప్లై డెఫినేషన్ స్పెసిఫిక్గా గిఫ్ట్స్ ఎక్సీడింగ్ 50,000 ఈజ్ ఓన్లీ ఇనెలిజిబుల్ అని స్పెసిఫై చేశారు. కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఐటీసీ. అండ్ నెక్స్ట్, సార్, వ్యాట్ ఉన్నప్పుడు పర్చేస్ చేసాం ఒక అసెట్ని, జిఎస్టీ వచ్చిన తర్వాత సేల్ చేసాం, వెదర్ జిఎస్టీ ఈజ్ లెవియబుల్ ఈజ్ ద క్వశ్చన్. సార్, ఓన్లీ మోటార్ కార్స్కి మాత్రమే WDV మీద బిఫోర్ జిఎస్టీ ఉన్నప్పుడు, వ్యాట్ ఉన్నప్పుడు పర్చేస్ చేసి ఇప్పుడు సేల్ చేస్తే జిఎస్టీ పే చేయండి అని స్పెసిఫై చేశారు.
ఇఫ్ ఇట్ ఈస్ అన్ అసెట్ అదర్ దాన్ ఏ మోటార్ వెహికల్ జిఎస్టీ యాక్ట్లో అయితే స్పెసిఫై చేయలేదు. బట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ వ్యాట్, నేను ఏపీ వ్యాట్ బేస్ చేసుకుని చెప్పాలి అంటే క్యాపిటల్ గుడ్ యూసేజ్ పీరియడ్ 36 మంత్స్ అని స్పెసిఫై చేశారు స్టేట్ వ్యాట్ యాక్ట్లో. మీరు అంతకంటే బిఫోర్ కనుక ఇది సేల్ చేస్తే వ్యాట్ లైబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. మీరు వెళ్ళి డిపార్ట్మెంట్, మీ స్టేట్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేసి స్టేట్ జ్యూరిస్డిక్షన్ని ఇలా మేము 36 మంత్స్ లోపే సేల్ చేశాము, లైబిలిటీకి డిమాండ్ రైజ్ చేయండి అని చెప్పి మీరు పే చేయడమే కానీ జిఎస్టీ యాక్ట్ ప్రకారంగా అయితే ఆబ్లిగేషన్ లేదు. జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఆబ్లిగేషన్ ఓన్లీ కార్స్కి మాత్రమే స్పెసిఫై చేశారు డబ్ల్యూడీవీ మీద పే చేయమని. అది కూడా వ్యాట్ ఉన్నప్పుడు పర్చేస్ చేసి జిఎస్టీ వచ్చిన తర్వాత సేల్ చేస్తారు. రైట్. అండ్ నెక్స్ట్, ద అబోవ్ అసెట్ ఆన్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. క్లోజర్ ఆఫ్ బిజినెస్ కూడా సేమ్ థింగ్ సార్, 36 మంత్స్ లోపు కనుక మీరు క్లోజ్ చేసేస్తే ఇన్ సచ్ ఏ కేస్ ఓన్లీ ఆబ్లిగేషన్ అరైజెస్, దట్ ఆల్సో అండర్ వ్యాట్ యాక్ట్ బట్ నాట్ యాజ్ పర్ జిఎస్టీ యాక్ట్. నెక్స్ట్, హైసీ సేల్స్ వచ్చేటప్పటికి టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పి అన్నారు. సో అది నెగిటివ్ లిస్టా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్సా? నేను ఆల్రెడీ స్పెసిఫై చేశాము, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అండర్ నెగిటివ్ లిస్ట్. నెగిటివ్ లిస్ట్లో నాన్ జిఎస్టీ సప్లై కింద కన్సిడర్ చేయండి, దీని మీద మనం ఏం జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సరే జనరల్ ఇంటర్ప్రిటేటివ్ క్వశ్చన్ అడిగారు, ల్యాండ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ, గూడ్సే కాదు, మరి దాన్ని నెగిటివ్ లిస్ట్లో చెప్పడం దేనికి? సార్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వచ్చేటప్పటికి, ఫర్ సపోజ్ అపార్ట్మెంట్ అగ్రిమెంట్లో 50 లాక్స్కి సేల్ వాల్యూ అని చెప్పి మనం రాసుకున్నట్లయితే, దిస్ 50 లాక్స్ ఇన్క్లూడ్స్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ ల్యాండ్ బిల్డింగ్ కలిపి 50 లాక్స్కి సేల్ చేస్తున్నాం. మరి ఈ కేసులో ల్యాండ్ వాల్యూకి 1/3 అబేట్మెంట్ ఇచ్చారు, బ్యాలెన్స్ వాల్యూ మీద మనం ఇక్కడ జిఎస్టీ అనేది పే చేస్తున్నాం. అలా మెర్జ్ అయి ఉన్నప్పుడు వాల్యూస్ దాన్ని సెపరేట్ చేయమని చెప్పి స్పెసిఫై చేయాలి కాబట్టి దానికోసం నెగిటివ్ లిస్ట్లో చెప్పారు. ఓకే, రైట్. తర్వాత, సపోజ్ ఇఫ్ ఏ ఫిక్స్డ్ అసెట్ విచ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ బ్లాక్డ్ క్రెడిట్, వీ హ్యావ్ నాట్ అవైల్డ్ ఐటీసీ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిజినెస్, దాన్ని సేల్ చేసేటప్పుడు జిఎస్టీ పే చేయాలా? సార్ మీరు ఐటీసీ అవైల్ చేస్తేనే ఆ ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేసేటప్పుడు జిఎస్టీ కట్టండి, బికాస్ ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ గుడ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ స్పెసిఫైడ్ దట్ ఓన్లీ ఇఫ్ యూ అవైల్ ఐటీసీ. ఐటీసీ రూల్స్లో కూడా సప్లై ఆఫ్ ఏ క్యాపిటల్ గుడ్ అయితేనే జిఎస్టీ కట్టండి అన్నారు. క్యాపిటల్ గుడ్ అంటే ఏంటి? మీరు ఐటీసీ తీసుకుంటేనే. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అవైల్ ఐటీసీ అండ్ వెన్ దట్ ఫిక్స్డ్ అసెట్ ఈస్ బీయింగ్ సోల్డ్, యు ఆర్ నాట్ లైబుల్ టు పే జిఎస్టీ. ఇది కంక్లూషన్. నెక్స్ట్, బై వన్ గెట్ వన్ ఆఫర్లో సార్ నిన్న మనం అనుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తే, టూత్పేస్ట్ టూత్ బ్రష్, టూత్పేస్ట్ ఎంఆర్పి వచ్చేటప్పటికి 50 రూపీస్, టూత్ బ్రష్ ఎంఆర్పి వచ్చేటప్పటికి 20 రూపీస్ ఎగ్జాంపుల్కి. ఈ రెండు కలిపి నార్మల్గా 70కి సేల్ చేయాలి బట్ 60 రూపీసే అని చెప్పి ఆ ప్యాకెట్ మీద రాసుంటే ఇప్పుడు జిఎస్టీ ఆబ్లిగేషన్ 60 మీదే ఉంటుంది, అంతేగాని ఈ 70 మీద పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ సింగిల్ ప్రైస్ ఏదైతే యూనిఫామ్ ప్రైస్ ఛార్జ్ చేశారో మెర్జ్డ్ ప్రైస్, ఈ 60 రూపీస్ మీద జిఎస్టీ పే చేస్తే చాలు. అది దీనికి సంబంధించిన క్వెరీ. అండ్ నెక్స్ట్, బీడీ లీవ్స్ కనుక అగ్రికల్చరిస్ట్ నుండి పర్చేస్ చేస్తే మన రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పి అనుకున్నాము, అలా కాకుండా టెండర్స్ ద్వారా పర్చేస్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పర్చేస్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజం అట్రాక్ట్ అవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. సార్ దిస్ డస్ నాట్ అట్రాక్ట్ అండర్ ఆర్సీఎం. ఆర్సీఎం అట్రాక్ట్స్ ఓన్లీ ఇఫ్ యూ పర్చేస్ బీడీ లీవ్స్ ఫ్రమ్ అగ్రికల్చరిస్ట్ ఓన్లీ. అగ్రికల్చరిస్ట్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుండి కొన్నప్పుడు, అండ్ దట్ మీన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి మీరు పర్చేస్ చేసినప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సీఎం డస్ నాట్ అరైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ ఛార్జ్ జిఎస్టీ. అది మనం ఇక్కడ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్. ఇది సార్, దిస్ ఈజ్ రిగార్డింగ్ క్వెరీస్ ఫర్ డే 2. సో మీరు క్వెరీస్ అడుగుతున్నారు అంటే దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సో నెక్స్ట్, ఇప్పుడు డే 3కి ఎంటర్ అవ్వబోతున్నాం. డే 3కి ఎంటర్ అయ్యే ముందు సార్ చాలామంది మెటీరియల్ సాఫ్ట్ కాపీ గురించి అడుగుతున్నారు. ఎస్, నౌ ద సాఫ్ట్ కాపీ ఈజ్ ఆల్సో అవైలబుల్ టు యూ. మీరేం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఇది యూట్యూబ్, యూట్యూబ్లో ఇప్పుడే డే 3 వీడియో ఎగ్జాంపుల్కి ప్లే అవుతుంది. ఇలా ప్లే అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్ అని చెప్పి ఉంటుంది, ఈ డిస్క్రిప్షన్లో మీకు మెటీరియల్ అనేది కోర్స్ డీటెయిల్స్, మొత్తం 14 డేస్ కోర్స్ అనుకున్నాం, జస్ట్ ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి సార్ మనం అనుకున్న 14 డేస్ కోర్స్. నెక్స్ట్ మెటీరియల్ లింక్ మీద కూడా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేశామంటే ఫోల్డర్స్ కింద డివైడ్ చేశాము, డే 1, డే 2, డే 3.
మీరు ప్రతిరోజు కూడా ఈ మెటీరియల్ ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. మీకు కావాల్సిన మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సార్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మీరు ఎప్పుడైనా సరే వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. తర్వాత నౌ లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ద డే 3 కోర్స్. సో విత్ నో లాస్ ఆఫ్ టైమ్ లెట్ అస్ కంటిన్యూ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై. సార్ ఫస్ట్ వీ నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై. అసలు ఈ చాప్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ టాపిక్కే మేము కొత్తగా వింటున్నాము, ఈ టాపిక్తో పెద్ద యూజ్ ఏముంది? సేమ్ జిఎస్టీ నెంబర్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేస్తాము, డిఫరెంట్ జిఎస్టీ నెంబర్ అయితే ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తాము, అంతే కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో అంత సింపుల్ అయితే కాదు సార్. ఈ ప్లేస్ ఆఫ్ సప్లై గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది మనం డిస్కస్ చేయాలి. సార్ యాక్చువల్గా ఐజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 7 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్, సెక్షన్ 8 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్. అసలు ఏం స్పెసిఫై చేసింది ఈ సెక్షన్లో అంటే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ ఇంటర్ స్టేట్ సప్లై. దిస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ ఇంట్రా స్టేట్ సప్లై. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం, సేమ్ స్టేట్లో చేస్తే ఇంట్రా, అదర్ స్టేట్లో చేస్తే ఇంటర్, అంత సింపుల్గా అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ సప్లై డెఫినేషన్లో ఏం చెప్పారు అంటే, యు హ్యావ్ టు కంపేర్ ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విత్ ప్లేస్ ఆఫ్ సప్లై. మీరు లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయండి. లొకేషన్ ఆఫ్ సప్లయర్ కనుక వన్ స్టేట్లో ఉండి, ఇన్ కేస్ ప్లేస్ ఆఫ్ సప్లై కనుక డిఫరెంట్ స్టేట్లో ఉంటే, సేమ్ స్టేట్ కాకుండా ఇంకో స్టేట్లో కనుక ఉంటే, దీన్ని ఇంటర్ స్టేట్ సప్లైగా ట్రీట్ చేస్తూ ఐజిఎస్టీ పే చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. అలా కాకుండా ఇంట్రా స్టేట్ సప్లై అంటే మీనింగ్ ఏంటంటే, లొకేషన్ ఆఫ్ సప్లయర్ని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయండి. ఇది ఏ స్టేట్లో అయితే ఉందో, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా సేమ్ స్టేట్లో ఉంటే, దెన్ ఇట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఇంట్రా స్టేట్ సప్లై. ఇన్ దిస్ ఇంట్రా స్టేట్ సప్లై యు ఆర్ గోయింగ్ టు లెవీ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లెవీ చేయాలి. సో ఇది ఇక్కడ స్పెసిఫై చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కేసెస్లోనూ కూడా ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయండి అని స్పెసిఫై చేశారు. యూ నీడ్ టు కంపేర్ విత్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్ వెదర్ ద సప్లై ఈజ్ ఏ ఇంట్రా స్టేట్ సప్లై ఆర్ ఇంటర్ స్టేట్ సప్లై. మీరేం చేయాలి అంటే, యూ నీడ్ టు కంపేర్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్. లొకేషన్ ఆఫ్ సప్లయర్ అంటే నథింగ్ బట్ అతను ఏ స్టేట్లో అయితే బిజినెస్ చేస్తున్నాడో అది లొకేషన్ ఆఫ్ సప్లయర్. సార్ డిఫరెంట్ స్టేట్స్ ఉంటే ఏంటి పరిస్థితి? ఈచ్ స్టేట్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి, సో ఏ స్టేట్కి ఆ స్టేటే మనం కన్సిడర్ చేస్తాం లొకేషన్ ఆఫ్ సప్లయర్ కింద. అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అయితే కనుక ఎక్కడైతే బిజినెస్ లొకేట్ అయి ఉంటుందో అదే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అని చెప్పి దాని మీనింగ్. సో ఫైనల్లీ లొకేషన్ ఆఫ్ సప్లయర్ డెఫినేషన్ కనుక మీరు రిఫర్ చేస్తే, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, రిజిస్ట్రేషన్ లేదు, జనరల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అసలు ప్లేస్ ఆఫ్ బిజినెస్సే లేదు, రెసిడెన్స్లో నుండే బిజినెస్ చేస్తున్నాడు. రెసిడెన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఐడెంటిఫై చేయడం వెరీ సింపుల్. బట్ ఈ లొకేషన్ ఆఫ్ సప్లయర్ని వీ హ్యావ్ టు కంపేర్ విత్ ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఆ చాప్టరే మనం నేర్చుకోబోతున్నాం. ఈ రెండు కంపేర్ చేసి, రెండు సేమ్ స్టేట్ ఉంటే మీరు ఇంట్రా స్టేట్ సప్లై కింద ట్రీట్ చేసి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేయాలి. రెండు డిఫరెంట్ స్టేట్ అయితే కనుక ఐజిఎస్టీ లెవీ చేయాలి. సో ఫైనల్లీ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ఏ సప్లై యాజ్ ఏ ఇంటర్ స్టేట్ సప్లై ఆర్ ఇంట్రా స్టేట్ సప్లై, టూ థింగ్స్ మనం కంపేర్ చేయాలి. లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. నౌ లెట్ అస్ లెర్న్ ద టర్మ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై గురించి డీల్ చేస్తే అప్పుడు ఈచ్ పాయింట్ ఇలా కంపేర్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. సార్ ఈ ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్ మన క్లారిఫికేషన్ కోసం ఏం చేశానంటే, ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్ ఫర్ అవర్ క్లారిఫికేషన్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టూ కేటగిరీస్. గూడ్స్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, అలాగే సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని చెప్పి టూ కేటగిరీస్ కింద మీకు ఇక్కడ డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రిగార్డింగ్ గూడ్స్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి రిగార్డింగ్ సర్వీసెస్. గూడ్స్కి సంబంధించి
సెల్లరు బయ్యరు ఇద్దరు ఇండియాలో కనుక ఉంటే దీనికి ప్లేస్ ఆఫ్ సప్లై సెక్షన్ 10 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్లో స్పెసిఫై చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం 5 కేసెస్ నేర్చుకోబోతున్నాము. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి ప్లేస్ ఆఫ్ సప్లై సెక్షన్ 11లో స్పెసిఫై చేశారు. దీనికి సంబంధించి మనం 2 కేసెస్ నేర్చుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేపటికి సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేయడం. గూడ్స్ అయినా ప్లేస్ ఆఫ్ సప్లై డిసైడ్ చేయడం సింపుల్. సర్వీసెస్కి ఎలా ప్లేస్ ఆఫ్ సప్లై డిసైడ్ చేయాలి? ఫర్ సపోజ్ నా దగ్గరికి ఢిల్లీలో ఉన్న ఒక పర్సన్, ఒక బిజినెస్ పర్సన్ నా దగ్గరకు వచ్చి విజయవాడకు వచ్చి విజయవాడలో అతను ఏం చేశా అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నా చేత ఫైల్ చేయించుకున్నాడు. ఇప్పుడు నేను అతనికి జిఎస్టీ, ఏ జిఎస్టీ ఛార్జ్ చేయాలి? ఇప్పుడు ఐటీ రిటర్న్ అతను ఫైల్ చేయించినందుకు ట్యాక్స్ ఆడిట్ కేస్, ఎగ్జాంపుల్కి ఏంటంటే ఒక 15,000 to 20,000 ఛార్జ్ చేశాము. ఆ 15-20,000కి ఏంటంటే జిఎస్టీ అమౌంట్ ఏది కలపాలి? ఢిల్లీ నుండి వచ్చిన క్లయింట్ కాబట్టి ఐజిఎస్టీ కలపాలా, లేదా ఇక్కడ నేను రిటర్న్ ఇక్కడ ఫైల్ చేస్తున్నాను, విజయవాడలో ఫైల్ చేస్తున్నాను కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయాలా అంటూ డౌట్స్ వస్తాయి. ఈ సర్వీసెస్కి సంబంధించి కూడా మనం ఇప్పుడే క్లారిఫికేషన్ తీసుకోబోతున్నాం. ఈ సర్వీసెస్ ఏమో సెక్షన్ 12 and 13 స్పెసిఫై చేశారు. 12కి 13కి డిఫరెన్స్ ఏంటంటే సప్లయరు, రిసిపియెంట్ ఇద్దరు ఇండియాలోనే లొకేట్ అయితే సెక్షన్ 12 స్పెసిఫై చేశారు. ఏ ఒక్కరైనా సరే అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే సెక్షన్ 13లో స్పెసిఫై చేశారు. ఇవి ఒక 13 సర్వీసెస్ గురించి నేర్చుకుంటాం, ఇవి ఒక 10 సర్వీసెస్ గురించి నేర్చుకుంటాం. అంటే మొత్తం ప్లేస్ ఆఫ్ సప్లైలో మనం ఏం చేస్తాము అంటే టోటల్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ 30 కేసెస్. ఈ 30 కేసెస్ నేర్చుకుంటే కానీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కట్టాలా లేదా ఐజిఎస్టీ కట్టాలా అనేది డిసైడ్ చేయలేం. సార్, ప్రతి బిజినెస్కి 30 కేసెస్ అవసరం వస్తాయని నేను చెప్పట్లేదు. మీరు ప్రొవైడ్ చేసే కూడా సర్వీసే చూసుకోండి. ఆ సర్వీస్లో కూడా మీ బిజినెస్కి ఏంటి అనేది రెస్పెక్టివ్గా చూసుకోవాలి. కానీ దీస్ పాయింట్స్ ఆర్ నాట్ కామన్, ఇవి అందరికీ కామన్ పాయింట్స్ కావు. బిజినెస్ వైజ్ స్పెసిఫిక్గా మనం ఇక్కడ 1 by 1 డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ లెట్ అస్ బిగిన్ రిగార్డింగ్ గూడ్స్. గూడ్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సార్, గూడ్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే సార్, మొత్తం ఐ థింక్ 4 సెక్షన్స్ వర్ వెరీ క్లియర్. ఇవన్నీ ఐజిఎస్టీ యాక్ట్లో స్పెసిఫై చేసిన సెక్షన్స్. ఐజిఎస్టీ యాక్ట్లో మొత్తం 25 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 25 సెక్షన్స్లో 4 సెక్షన్స్ మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇందాక మనం నేర్చుకున్నాం సెక్షన్ 7 డెఫినేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లై, సెక్షన్ 8 డెఫినేషన్ ఆఫ్ ఇంట్రాస్టేట్ సప్లై. ఇక్కడే నేర్చుకున్నాం ఇంట్రాస్టేట్ సప్లై అండ్ ఇంటర్స్టేట్ సప్లై, సెక్షన్ 7 అండ్ సెక్షన్ 8. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మనం సెక్షన్ 9 వచ్చేటప్పటికి ఏంటంటే మధ్యలో ఇంకో సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ 9 టెరిటోరియల్ వాటర్స్లో కనుక సప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏం చేసామంటే మన ప్లేస్ ఆఫ్ సప్లై ల్యాండ్ మీద లేదు, వాటర్లో ఒక ఆయిల్ రిగ్ ఏర్పాటు చేసుకుని దాని కింద ఉన్న ఆయిల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇప్పుడు మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడుంది? వాటర్లో ఉంది. మరి వాటర్లో ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న డౌట్ వస్తుంది. నియరెస్ట్ కోస్టల్ లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నియరెస్ట్ కోస్టల్ లైన్ కనుక ఏపీ అరైజ్ అయితే ఏపీలో చేయించుకోండి. నియరెస్ట్ కోస్టల్ లైన్ తమిళనాడు అయితే కనుక తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలా టెరిటోరియల్ వాటర్స్లో సప్లై చేస్తే వేర్ టు గెట్ రిజిస్టర్డ్ అన్న పాయింట్ సెక్షన్ 9లో క్లారిఫై చేశారు. అండ్ నౌ ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించి సెక్షన్ 10, 11, 12 and 13 ఈ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ అస్ బిగిన్. సార్, ఫస్ట్ మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది ఒకసారి క్లారిటీ చూపిస్తాను. ఫస్ట్ సెక్షన్ 10 గూడ్స్ గురించి డీల్ చేస్తాం. 5 కేసెస్ అనుకున్నాం, చూద్దాము. ఈలోపు జస్ట్ మీకు ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. నెక్స్ట్ సెక్షన్ 11 ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి డీల్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 12 ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ వేర్ బోత్ సప్లయర్ అండ్ రిసిపియెంట్ ఇద్దరు ఇండియాలో కనుక ఉంటే అప్పుడు ఎలా అనేది సెక్షన్ 12, దాని గురించి నేర్చుకుంటాము. సో మొత్తం 13 సర్వీసెస్ అనుకున్నాం ఈ కేసులో. ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కవర్ అయిపోతాయి 13 కేసెస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సెక్షన్ 13 అంటే ఐదర్ సప్లయర్ కానీ రిసిపియెంట్ కానీ ఎవరో ఒకళ్ళు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అప్పుడు ఎలా డిసైడ్ చేయాలి అని మొత్తం 10 కేసెస్ ఉన్నాయి. ఇందులో ఈ డి పాయింట్ వచ్చేటప్పటికి అందరికీ అంత యూస్ఫుల్ ఉండదు. ఎవరైతే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ చేసుకుంటారో వాళ్ళకి యూస్ఫుల్టీ ఉంటుంది, అంటే ఇండియాలో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇండియాలో కనుక ఒక మన బిజినెస్ ఉండి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న పర్సన్స్కి సర్వీసెస్ ఇస్తే వాళ్ళకి మాత్రమే పాయింట్ నెంబర్ డి యూస్ఫుల్ అవుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా మెయిన్ పాయింట్ నెంబర్ ఏబిసి అంటే సెక్షన్ 10, 11 and 12 ఈ 3 సెక్షన్స్ మాత్రమే యూస్ఫుల్ ఉంటుంది. సో నౌ లెట్ అస్ బిగిన్ విత్ సెక్షన్ 10. సార్, సెక్షన్ 10 వచ్చేటప్పటికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, అందుకని దీని మీద స్పెషల్ ఫోకస్ చేస్తాను, డీటెయిల్గా చెప్తాను.
where supply involves the movement of goods whether by supplier or recipient or by any other person. Movement of goods కనుక ఉంటే అప్పుడు ఎక్కడైతే మూమెంట్ టర్మినేట్ అవుతుందో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేయాలంట. వెన్ ఎవర్ మూమెంట్ ఎగ్జిస్ట్ ద ప్లేస్ వేర్ ద మూమెంట్ టర్మినేట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడైతే మూమెంట్ టర్మినేట్ అవుతుందో దాన్ని ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేయాలి. సో వాట్ డూ మీన్ బై ద టర్మ్ మూమెంట్? ఇప్పుడు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ రూపంలో డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేస్తుంది, అండ్ ఫర్ సపోజ్ ఒక కస్టమర్ హూ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ మధ్యప్రదేశ్లో రిజిస్టర్ అయ్యాడు, అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ లిమిటెడ్ కంపెనీకి వచ్చి స్టాక్ బుక్ చేసుకుని ఈ స్టాక్ని మధ్యప్రదేశ్కి పంపించండి అని చెప్పి స్పెసిఫై చేశారు. ఈ కేసులో ఏ లిమిటెడ్ ఈజ్ ద సప్లయర్ అండ్ కస్టమర్ ఈజ్ ద రిసిపియంట్. సో కస్టమర్ పేరు కాసేపు మిస్టర్ సి అని చెప్పి అనుకుందాం. సి ఈజ్ ద రిసిపియంట్. ఈ కేసులో ఏంటంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయాలా ఐజిఎస్టీ ఛార్జ్ చేయాలా, ఇది సింపుల్గానే చెప్తారు. దీని తర్వాత ఇంకో కేసు చెప్తాను. ఈ కేసులో మనం ఏమేం కంపేర్ చేయాలంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్, సప్లయర్ ఎక్కడున్నాడు, ఏపీలో ఉన్నాడు. దీన్ని దేంతో కంపేర్ చేయాలి, ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే కస్టమర్ లొకేషన్ కాదు, ప్లేస్ ఆఫ్ సప్లై అంటే దాని మీనింగ్ ద ప్లేస్ వేర్ ద మూమెంట్ ఆఫ్ గుడ్ టర్మినేట్స్. ఈ మూమెంట్ ఎక్కడైతే టర్మినేట్ అవుతుందో అది ప్లేస్ ఆఫ్ సప్లై అంట. ఈ స్టాక్ మూమెంట్ ఎక్కడ టర్మినేట్ అవుతుంది అంటే మధ్యప్రదేశ్ దాకా వచ్చిన తర్వాత టర్మినేట్ అవుతుంది. సో టర్మినేట్ అయ్యే స్టేట్ మధ్యప్రదేశ్ కాబట్టి మధ్యప్రదేశ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై టూ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి హియర్ వీఆర్ గోయింగ్ టు చార్జ్ ఐజిఎస్టీ. ఓకే, ఇది సింపులే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను వినండి. ఈ కస్టమర్ ఆంధ్రప్రదేశ్లో ఏ లిమిటెడ్ యూనిట్కి వెళ్ళి ఇక్కడే పర్చేస్ చేశాడు అంటే ఏ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ద రిస్క్ అండ్ రివార్డ్స్ ఫర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ స్టాక్ ఏ లిమిటెడ్ ఈ కస్టమర్కి ఇచ్చేసింది. ఎక్కడ ఇచ్చేసింది? ఏపీలోనే ఇచ్చేసింది. ఏపీలో డెలివరీ తీసుకున్నాక ఇప్పుడు ఏపీ నుండి మధ్యప్రదేశ్కి స్టాక్ తీసుకెళ్తున్నాడు. ఈ కేసులో ఈ ఏ లిమిటెడ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయాలా ఐజిఎస్టీ ఛార్జ్ చేయాలా? ఏ లిమిటెడే కనుక మధ్యప్రదేశ్లో ఉన్న కస్టమర్కి పంపిస్తే ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సెండ్ ద గూడ్స్ ఫ్రమ్ ఏపీ టు ఎంపీ దెన్ ఐజిఎస్టీ షెల్ బి ఛార్జ్డ్. బట్ హియర్ ద కేస్ ఈజ్ ద యూనిట్ ఇన్ ఏపీ ఈజ్ నాట్ గోయింగ్ టు సెల్ ద గూడ్స్ టు మధ్యప్రదేశ్, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేసేస్తున్నారు. ఆ కొనుక్కునే కస్టమర్ హీఈస్ గోయింగ్ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు మధ్యప్రదేశ్. ఇన్ దిస్ కేస్ విచ్ టైప్ ఆఫ్ జిఎస్టీ టు బి ఛార్జ్డ్ బై ద యూనిట్ లొకేటెడ్ ఇన్ ఏపీ? ఇందాక నేను చెప్పింది ఏంటంటే గూడ్స్ వాళ్ళే పంపిస్తే ఇప్పుడు మనమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మనమంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న యూనిట్ కస్టమరే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాక్ను తీసుకొస్తున్నాడు. మరి వీళ్ళు బిల్లు రైజ్ చేసేటప్పుడు సిజిఎస్టీనా ఎస్జిఎస్టీనా లేదా ఐజిఎస్టీనా అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి మీకు ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేది సప్లయర్ అయినా క్రియేట్ చేయొచ్చు, రిసిపియంట్ అయినా క్రియేట్ చేయొచ్చు. మూమెంట్ ఆఫ్ గూడ్స్ మేబీ క్రియేటెడ్ ఐదర్ బై ద సప్లయర్ ఆర్ రిసిపియంట్. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ గూడ్స్ సప్లయరే పంపించాలని రూల్ ఏం లేదు, రిసిపియంట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉన్నా సరే ఎక్కడ టర్మినేట్ అయితే అదే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇన్ దిస్ కేస్ ఏ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ అక్కడ డెలివరీ ఇచ్చేశారు. నౌ ద మూమెంట్ ఈజ్ బీన్ క్రియేటెడ్ బై కస్టమర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు మధ్యప్రదేశ్. ఇన్ దిస్ కేస్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఎక్కడ టర్మినేట్ అవుతుంది? మధ్యప్రదేశ్లోనే టర్మినేట్ అవుతుంది. అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? మధ్యప్రదేశ్. సో లొకేషన్ ఆఫ్ సప్లయర్, ప్లేస్ ఆఫ్ సప్లై టూ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఐజిఎస్టీనే ఛార్జ్ చేయాలి. ఇస్ ద పాయింట్ క్లియర్? ఇప్పుడు థర్డ్ కేస్, అడ్వాన్స్డ్ కేస్, ఇది జాగ్రత్తగా వినండి. కస్టమర్ ఏపీకి వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి ఏపీలోనే సి లిమిటెడ్ అని ఇంకో పర్సన్ ఉంటే వాడికి సేల్ చేస్తాడు. ఈ స్టాక్ని ఇక్కడి నుండి ఇక్కడికి తెచ్చుకోలేదు. ఈ స్టాక్ ఇక్కడి నుండి ఇక్కడికి తెచ్చుకోకుండానే డైరెక్ట్గా హీ హ్యాస్ సోల్డ్ ఇట్ టు సి లిమిటెడ్ విచ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఏపీ. అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ఒక పర్సన్ ఏపీలో పర్చేస్ చేసి ఏపీలోనే సేల్ చేశాడు. ఈ కేసులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏ లిమిటెడ్ అండ్ కస్టమర్ అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కస్టమర్ అండ్ సి లిమిటెడ్,
వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇది ట్రాన్సాక్షన్ నెంబర్ 1, ట్రాన్సాక్షన్ నెంబర్ 2. సార్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ నెంబర్ 1కి ఏ జిఎస్టీ ఛార్జ్ చేయాలి? సార్ ఏ లిమిటెడ్కి తెలీదు. ఏం తెలీదు? ఈ కొనుక్కునే కస్టమర్ మధ్యప్రదేశ్కి తీసుకెళ్తాడా, ఏపీలోనే ఇంకొకటికి సేల్ చేసేస్తాడా? ఇట్ డజంట్ గెట్ నోన్ బై ఏ లిమిటెడ్, ఏ లిమిటెడ్కి తెలీదు. సో ఫర్ సపోజ్ ఏంటంటే ఏ లిమిటెడ్ ఏపీలో ఉన్న ఒక మెట్రో స్టోర్ అనుకుందాం. ఈ మెట్రో స్టోర్కి మెట్రో కార్డు ఉన్న ఒక పర్సన్ మధ్యప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తే వీళ్ళు ఏ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు అంటే, ఇక్కడ ఎప్పుడైతే జిఎస్టీ నెంబర్ అనేది ఇన్వాయిస్లో అప్డేట్ చేస్తున్నారో, ఇట్ ఈజ్ అస్యూమ్డ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ దట్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ టర్మినేట్స్ అట్ ఎంపీ ఓన్లీ, మధ్యప్రదేశ్లోనే టర్మినేట్ అవుతుందని చెప్పి ఏ లిమిటెడ్ ఎగ్జెంప్షన్. ఎందుకంటే ఏ లిమిటెడ్కి కస్టమర్ ఎక్కడికి తీసుకెళ్తాడనే తెలీదు. సో వెన్ ఎవర్ అదర్ స్టేట్ జిఎస్టీ నెంబర్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కేస్ ఐజిఎస్టీ షల్ ఓన్లీ బీ చార్జ్డ్, ఐజిఎస్టీ షల్ ఓన్లీ బీ చార్జ్డ్. ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్ స్టాక్ని ఆ స్టేట్లో సేల్ చేసినా సరే ఏ లిమిటెడ్ ఇన్వాయిస్ రైజ్ చేసేటప్పుడు ఐజిఎస్టీనే ఛార్జ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కస్టమర్ సి లిమిటెడ్కి సేల్ చేశాడు కదా, సి లిమిటెడ్కి సేల్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్వాయిస్ ఏ జిఎస్టీ ఛార్జ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ కేసులో కూడా మీరు ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏంటి, ఇప్పుడు ఈ సేల్ చేసేటప్పుడు కస్టమర్ ఈజ్ ద సెల్లర్ హియర్. ఈ కేసులో మిస్టర్ సి లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేటప్పటికి మూమెంట్ టర్మినేట్ అయ్యేది అక్కడ ఆంధ్రప్రదేశ్. ఈ రెండు డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఈ కేసులో కూడా ఏ జిఎస్టీ ఛార్జ్ చేయాలి, ఐజిఎస్టీనే ఛార్జ్ చేయాలి. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఈ కేసులో మధ్యప్రదేశ్లో ఉన్న ఒక కస్టమర్, ఒక పర్సన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్టాక్ పర్చేస్ చేసి ఆ స్టాక్ని మళ్ళీ ఏపీలో సేల్ చేసినా సరే పర్చేస్ చేసినప్పుడు ఐజిఎస్టీనే పడుతుంది, ఆ పర్చేస్ చేసిన ఐటమ్ సేల్ చేసేటప్పుడు కూడా ఐజిఎస్టీనే పడుతుంది. ఈ రెండిటికి నేను ఇచ్చే కంక్లూజన్ ఎలా అంటే సేమ్ ఈక్వేషన్. మీరు ప్రతి దాంట్లోనూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండు చక్కగా కంపేర్ చేసుకోండి. యు కంపేర్ దీస్ టూ డీటెయిల్స్, యు కంపేర్ ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విత్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ రెండు కంపేర్ చేస్తే మీకు క్లియర్గా ఏ టైప్ ఆఫ్ జిఎస్టీ అనేది అర్థమైపోతుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ముందే ఈక్వేషన్స్ ఇచ్చాను, లొకేషన్ ఆఫ్ సప్లయర్ని ఇలా ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయండి. గూడ్స్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, వెరీ సింపుల్, ద ప్లేస్ వేర్ ద మూమెంట్ ఆఫ్ గూడ్ టర్మినేట్స్. చాలా సింపుల్గా చెప్పారు. మూమెంట్ ఆఫ్ గూడ్ అంటే సప్లయర్ అయినా క్రియేట్ చేయొచ్చు, రిసిపియంట్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఎవరైనా సరే ఎక్కడైతే టర్మినేట్ చేస్తారో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని డిటర్మైన్ చేయాలి. సార్ మీకు ఇక్కడ మెటీరియల్లో పక్కన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను ప్రతి దానికి కూడా మనం అర్థం చేసుకోవడానికి. యూ కంపేర్ దమ్. మీకు ఇంకా దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్లో ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ మీరు ఇలాగే క్వెరీస్ రైజ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ సెషన్లో మనం దాని గురించి డిస్కస్ చేయొచ్చు. యు గో త్రూ ద ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలోనే డిజైన్ చేశాము డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఇస్తూ. యు గో త్రూ దమ్. సో ప్రజెంట్ నేను మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో ఐ థింక్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన వెంటనే చాలామంది మైండ్లో స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, ఈ ఎగ్జాంపుల్లో ఈ మధ్యప్రదేశ్లో ఉన్న కస్టమర్ ఏమన్నాడంటే ఏపీలో ఆర్డర్ బుక్ చేసి ఈ పర్సన్కి డెలివరీ ఇవ్వండి అని చెప్పి చెప్పేశాడు. ఈ పర్సన్కి డెలివరీ ఇచ్చేసేయండి అంటే డైరెక్ట్ ఏ లిమిటెడ్ సి లిమిటెడ్కి పంపించేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్ మిస్టర్ సి తరపున. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది బట్ ఇప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను, దీంతో మీకు పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఎక్స్ అనే ఒక పర్సన్ వై ప్లేస్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళి 50 టెలివిజన్ సెట్స్ కావాలి అని ఆర్డర్ పెట్టాడు. వై ఏమన్నాడంటే నేను మీకు డెలివరీ ఇస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి స్పెసిఫై చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జాంపుల్కి తమిళనాడులో ఉన్నాడు, వై వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, 50 టీవీస్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టి ఏమన్నాడంటే ఎక్స్ వై జెడ్, జెడ్ అని ఇంకొక కస్టమర్ ఉన్నాడు, ఈ పర్సన్ వచ్చేటప్పటికి ఎక్స్ దగ్గరికి వెళ్ళి ఒక 50 టీవీస్ కావాలి అని చెప్పి అన్నాడు. ఈ పర్సన్ ఎక్కడున్నాడు, ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఈ కేసులో ఎక్స్ వైతో ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్ ఒకటి, ఎక్స్ జెడ్తో ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్ రెండోది. దీన్ని నేను ట్రాన్సాక్షన్ నెంబర్ 1 అంటాను, దీన్ని నేను ట్రాన్సాక్షన్ నెంబర్ 2 అంటాను.
ఇక ట్విస్ట్ ఏంటంటే, వై స్టాక్ ఎక్స్కి పంపించి, ఎక్స్ మళ్ళీ స్టాక్ కస్టమర్కి పంపించి, ఎందుకు ఇంత రౌండ్ తిరగటం? ఎక్స్ ఏం చెప్పాయంటే వైతో నువ్వే డైరెక్ట్గా జెడ్కి డెలివరీ ఇచ్చేసేయి అని చెప్పి స్పెసిఫై చేశాడు. ఈ కేస్ ట్రాన్సాక్షన్ వన్లో సప్లయర్ ఎవరు అంటే వై, రిసిపియంట్ ఎవరు అంటే ఎక్స్. ఈ కేసులో బిల్ రైస్ చేసేది మాత్రం ఎక్స్ పేరు మీదే, కానీ డెలివరీ ఇచ్చేది మాత్రం ఎవరికి సార్? ఇక్కడ డెలివరీ ఇచ్చేది ఫస్ట్ కేసులో జెడ్కి డెలివరీ ఇస్తున్నారు. అంటే ఈ మోడల్ పేరునే ఏమని చెప్పి అంటామంటే బిల్ టు షిప్ టు మోడల్ అని చెప్పి స్పెసిఫై చేస్తారు. అంటే ఇక్కడ బిల్ టు ఏమో ఎక్స్, కానీ షిప్ టు ఏమో జెడ్. బిల్ ఏమో ఒకళ్ళ పేరు మీద రైస్ చేస్తున్నారు, డెలివరీ ఏమో ఇంకొకళ్ళ పేరు మీద రైస్ చేస్తున్నారు. సో ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే బిల్లింగ్ హ్యాస్ బీన్ రైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్, వేర్ యాజ్ డెలివరీ హ్యాస్ మేడ్ టు జెడ్. దీన్ని బిల్ టు షిప్ టు మోడల్ అంటాం. ఈ బిల్ టు షిప్ టు మోడల్లో హౌ టు డిసైడ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఈ సెకండ్ పాయింట్లో స్పెసిఫై చేశారు. ఈ కేసులో టైటిల్ చదువుదాం, ఆ తర్వాత కంక్లూషన్లోకి వద్దాం. వేర్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద రిసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద థర్డ్ పర్సన్, ఇక్కడ ఎవరో ఒక థర్డ్ పర్సన్ డైరెక్షన్ మీద డెలివరీ ఇస్తే, దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ని ఇక్కడ థర్డ్ పార్టీ అంటున్నాం. ఇతను ఇచ్చిన డైరెక్షన్ బట్టి జెడ్కి డెలివరీ చేశారు. ఈ కేసులో ట్రాన్సాక్షన్ వన్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, ట్రాన్సాక్షన్ టూకి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ముందు ట్రాన్సాక్షన్ వన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ కొనుక్కున్నది ఎక్స్ అయిన తమిళనాడులో ఉన్న పర్సన్, డెలివరీ ఇచ్చేది ఏపీలో కాబట్టి ఇక్కడ వై ఎక్స్కి రైస్ చేసే ఇన్వాయిస్లో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయాలా అన్న డౌట్ వస్తుంది. దీనికి ఏం క్లారిటీ ఇచ్చారంటే ఇదిగోండి సార్, ఇఫ్ యూ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై, ఈ బిల్ టు షిప్ టు మోడల్లో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమని చెప్పన్నారంటే ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ థర్డ్ పర్సన్, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఎవరు? ఇదిగోండి మిస్టర్ ఎక్స్. అంటే దాని మీనింగ్, ఈ ట్రాన్సాక్షన్ వన్కి లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏంటి? వై ఎక్కడున్నాడు? ఏపీలో ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ప్లేస్ ఆఫ్ డెలివరీ కాదు, ద ప్లేస్ వేర్ ద మూమెంట్ ఆఫ్ గుడ్ టర్మినేట్, అది ఫస్ట్ పాయింట్. కానీ బిల్ టు షిప్ టు మోడల్ స్పెసిఫిక్గా ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ థర్డ్ పర్సన్ అని స్పెసిఫై చేసింది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు? ఎక్స్. ఈ ఎక్స్ ఏ స్టేట్లో అయితే ఉంటాడో అది ప్లేస్ ఆఫ్ సప్లై కింద డిటర్మైన్ చేశారు. ఈ రెండు టూ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఇన్ దిస్ కేస్ వీఆర్ గోయింగ్ టు లెవీ ఐజిఎస్టీ. సో ట్రాన్సాక్షన్ వన్ మీద ఐజిఎస్టీ లెవీ చేస్తారు. ఇస్ ద పాయింట్ వెరీ క్లియర్ సార్? ఇప్పుడు ట్రాన్సాక్షన్ టూ గురించి డిస్కస్ చేద్దాం. ట్రాన్సాక్షన్ టూలో కూడా సన్లీ సేమ్ ఈక్వేషన్ సార్, లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఎక్కడ అంటే తమిళనాడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ జెడ్కి డెలివరీ ఇస్తున్నాడు గూడ్స్ని, సో లొకేషన్ ఆఫ్ సప్లయర్ తమిళనాడు. ఇక్కడ సప్లై చేస్తుంది వై కదా డైరెక్ట్గా జెడ్కి, అలా అనుకోకూడదు మీరు. ఇక్కడ నార్మల్గా ఇక్కడ సప్లై చేసేది ఎవరంటే ఎక్స్, వై ద్వారా సప్లై చేస్తున్నాడు. సో హియర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ తమిళనాడు. ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి సార్? ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేటప్పటికి మీరు బిల్ టు షిఫ్ట్ మోడల్ బట్టి డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఎక్స్ రైస్ చేసేది బిల్ టు షిఫ్ట్ మోడల్ కాదుగా, ఎక్స్ బిల్ రైస్ చేసేది జెడ్ పేరు మీదకే, డెలివరీ వెళ్ళేది కూడా జెడ్కే కదా. కాబట్టి మీరు దేని బట్టి డిసైడ్ చేయాలి ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై? ఈ ఫస్ట్ పాయింట్ బట్టి డిసైడ్ చేయాలి, ద ప్లేస్ వేర్ ద మూమెంట్ ఆఫ్ గుడ్ టర్మినేట్స్. టర్మినేట్ అయ్యేది ఎక్కడ? ఏపీలో. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏపీ అవుతుంది. ఈ రెండు టూ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఈ కేసులో కూడా మనం ఏం ఛార్జ్ చేయాలి? ఐజిఎస్టీ ఛార్జ్ చేయాలి. సార్ ఇస్ ద పాయింట్ వెరీ క్లియర్? రైట్ సార్. తర్వాత ఇక్కడ మళ్ళీ అందరూ మెటీరియల్ ఎక్కడ అవైలబిలిటీ ఉందని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి, మీకు ఇక్కడ యూట్యూబ్లోనే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంటుంది సార్ మెటీరియల్. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఫైనల్గా ఈ కేసులోకి కంక్లూజన్లోకి వద్దాం సార్. ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దట్ ట్రాన్సాక్షన్ వన్ అండ్ ట్రాన్సాక్షన్ టూ రెండిట్లోనూ నేను ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఒకటే, లొకేషన్ ఆఫ్ సప్లయర్, ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ రెండు ఈక్వేషన్స్ మీరు కంపేర్ చేయండి, దాన్ని బట్టి యూ డిసైడ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇది సార్ బిల్ టు షిప్ టు మోడల్. అలాగే ఇంకో పాయింట్ మనం స్పెసిఫై చేసింది ఏంటంటే రిగార్డింగ్ నార్మల్ సప్లైస్, రెండింటి గురించి డిస్కస్ చేశాం.
నార్మల్ సప్లైస్ అయితే ఇది, బిల్ టు షిఫ్ట్ మోడల్ అయితే ఇది. ఈ రెండింటి గురించి ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ డిజైన్ ద ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్ డిజైన్ చేసి క్వెరీ రైజ్ చేయండి, దాన్ని బేస్ చేసుకుని క్లారిఫికేషన్ ఇస్తాను. వీటికి ఈవేబిల్ ఎలా రైజ్ చేయాలని చెప్పి కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. సార్ ఈవేబిల్కి సంబంధించి వీ హ్యావ్ ఏ డిస్కషన్ డే నెంబర్ 12. ఈవేబిల్ స్పెషల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాము. వేబిల్లో క్లియర్గా బిల్ టు షిఫ్ట్ మోడల్ అని చెప్పి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఈవేబిల్ అనేది రైజ్ చేస్తాం. ఈవేబిల్ క్వెరీస్ గురించి కూడా ఫర్దర్గా మనం డిసైడ్ చేస్తాం. సో ప్రజెంట్ ఐ థింక్ దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ క్లియర్. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ డిజైన్ ద ఎగ్జాంపుల్, ఆ క్వెరీ మాకు రైజ్ చేయండి, దాన్ని బట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకే రైట్. పాయింట్ నెంబర్ 3, వేర్ దేర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఫర్ సపోజ్ నేనే ఏం చేశానంటే ఒక రీటైల్ షాప్కి వెళ్ళి గూడ్స్ పర్చేస్ చేశాను, నాట్ ఫర్ రీసేల్, నేనే కన్జ్యూమ్ చేసేద్దామని పర్చేస్ చేశాను. సో వేర్ దేర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఢిల్లీ వెళ్ళి, ఇప్పుడంటే ఇప్పుడు కాదు జనరల్ ఎగ్జాంపుల్కి, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కనుక నేను ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేస్తే అక్కడ ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళి, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్సన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్సన్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదైనా సోప్ పర్చేస్ చేస్తే ఆ సోప్ మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేస్తారా, ఐజిఎస్టీ లెవీ చేస్తారా? అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీనే లెవీ చేస్తారు. ఎందుకంటే ఈ కేసు అసలు మూమెంట్ ఆఫ్ గూడ్స్ నేను తీసుకెళ్ళి సేల్ చేయటం అనే క్వశ్చన్ లేదు. ఈ కేసెస్ అన్నిట్లోనూ కూడా లొకేషన్ ఆఫ్ సచ్ గూడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, నాకు ఇచ్చేటప్పుడు లొకేషన్ ఏంటి, ఆ సెల్లర్ ప్రిమిసెసే, దాన్ని బట్టే అక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీని చార్జ్ చేస్తారు. నేను ఏపీలో ఉన్న పర్సన్ అయినా సరే కొనుక్కునేది బిజినెస్ పర్పస్కి అయితే మూమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, కొనుక్కునేది పర్సనల్ యూజ్కి కాబట్టి ఇన్ దిస్ కేస్ వాళ్ళు ఎక్కడ డెలివరీ ఇస్తే అక్కడే నేను షాప్లోనే డెలివరీ ఇచ్చేస్తారు కాబట్టి ఆ షాపే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. లొకేషన్ ఆఫ్ సప్లయర్ కూడా అదే షాపు, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అదే షాప్, బోత్ సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ మాత్రమే ఇక్కడ లెవీ చేస్తారు. సో ఇది పాయింట్ నెంబర్ 3. మొత్తం 5 కేసెస్ అనుకున్నాం, 3 కేసెస్ డిస్కస్ చేశాం. నౌ లెటస్ కంపేర్ పాయింట్ నెంబర్ 4, వేర్ గూడ్స్ ఆర్ అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ అట్ సైట్. గూడ్స్ అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ అట్ సైట్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు సార్. ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ సెంట్రలైజ్డ్ ఏసీ చేయించాలని చెప్పి అనుకుంటున్నాం, ఒక ప్రిమిసెస్కి సెంట్రలైజ్డ్ ఏసీ కావాలి. ఏసీ ఈజ్ ఎ గూడ్, సెంట్రలైజ్డ్ ఏసీ కావాలని చెప్పి అనుకుంటున్నాం. నార్మల్గా స్ప్లిట్ ఏసీస్ అంటే మార్కెట్లో పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేసేస్తాం, బట్ సెంట్రలైజ్డ్ ఏసీ ఈజ్ డిఫరెంట్. సెంట్రలైజ్డ్ ఏసీలో స్పేర్స్ అన్ని తీసుకొచ్చి ఒక ప్రిమిసెస్కి అక్కడ ఫిట్టింగ్ చేయాలి, దాన్ని అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ అని చెప్పి అంటాం. పోనీ ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అపార్ట్మెంట్కి ఒక కొత్త లిఫ్ట్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ లిఫ్ట్ మీరు కాంట్రాక్ట్ మధ్యప్రదేశ్లో ఉన్న ఒక పర్సన్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. అతను ఏం చేస్తాడంటే మధ్యప్రదేశ్లో ఉన్న పర్సన్ ఇక్కడికి వచ్చి, మధ్యప్రదేశ్లో ఉన్న పర్సన్ ఇక్కడికి వచ్చి మన ప్లేస్లో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ఒక లిఫ్ట్ కన్స్ట్రక్షన్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ లిఫ్ట్ అనేది కూడా అసెంబ్లీనే, డిఫరెంట్ స్పేర్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆ లిఫ్ట్ మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చార్జ్ చేయాలా ఐజిఎస్టీ చార్జ్ చేయాలనే క్వశ్చన్ ఇక్కడ ఎరైజ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇతను మెటీరియల్ ఇక్కడ కొంటున్నాడా, అతను స్టేట్ మధ్యప్రదేశ్ నుండి ఇక్కడికి తీసుకొస్తున్నాడా అనేదే అసలు క్రైటీరియా కాదు. ఇక్కడ ఏమంటున్నామంటే అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టలేషన్ సర్వీసెస్కి ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో నేనేం చెప్పానంటే లొకేషన్ ఆఫ్ సప్లై అన్ని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. మనం ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చాము, మధ్యప్రదేశ్లో ఉన్న యూనిట్కి కాంట్రాక్ట్ ఇచ్చాము. అతను ఎక్కడ మనకి సర్వీస్ ప్రొవైడ్, ఎక్కడ మనకి లిఫ్ట్ అసెంబుల్ చేశాడంటే మన అపార్ట్మెంట్లు అంటే ఏపీలో ఇక్కడ ఇన్స్టాల్ అనేది చేశాడు. ఎప్పుడైతే ఇక్కడ ఏపీలో ఇన్స్టాల్ చేశాడో ప్లేస్ ఆఫ్ సప్లై ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అసెంబుల్ ఆర్ ఇన్స్టలేషన్ చేసింది ఏపీలో కాబట్టి ఏపీ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ రెండు కూడా సేమా డిఫరెంటా అంటే రెండు కూడా డిఫరెంట్, టూ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఈ కేసులో మనం ఏం చార్జ్ చేయాలి, ఐజిఎస్టీనే అతను చార్జ్ చేస్తాడు. అతను మెటీరియల్ అంతా ఈ స్టేట్లోనే పర్చేస్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినా సరే హీఈస్ గోయింగ్ టు చార్జ్ ఐజిఎస్టీ ఓన్లీ, హీఈస్ ఆల్సో గోయింగ్ టు చార్జ్ ఐజిఎస్టీ ఓన్లీ. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ రైట్ సార్. మీకు ఏదైనా పాయింట్ క్లారిఫికేషన్ రాకపోయినా మీకు పక్కన క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, యూ గో త్రూ ద ఎగ్జాంపుల్స్, మెటీరియల్ లింక్ ప్రొవైడ్ చేసాం, యూ గో త్రూ ఎగ్జాంపుల్స్, ఇంకా క్లియర్గా మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, సార్ ఇక్కడ ఏమైంది అంటే ఒక ట్రైన్ తమిళనాడు నుండి ఢిల్లీకి వెళ్తుంది,
మధ్యలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ స్టేషన్లో ఆగింది. ఈ విజయవాడ స్టేషన్లో ఒక అతను ఏం చేశాడంటే 100 బుక్స్, 100 ఇయర్ ఫోన్స్, అలాగే 100 సెల్ ఫోన్ పౌచెస్, వీటిని లోడ్ చేసుకుని ట్రైన్లో ఢిల్లీకి వెళ్ళేంతసేపు సేల్ చేస్తూనే ఉన్నాడు. ఆ ట్రైన్ ఎక్కడ బయలుదేరిందంటే తమిళనాడులో బయలుదేరింది. ఎక్కడికి వచ్చిందంటే ఏపీకి వచ్చింది. ప్రజెంట్ ఏపీలో ఇవన్నీ కూడా ట్రైన్లో లోడ్ చేశాడు. లోడ్ చేసుకుని ఢిల్లీ వెళ్ళేంతసేపు దారిలో అమ్ముతూనే ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేంతసేపు కూడా అమ్ముతూనే ఉన్నాడు. మళ్ళీ ఏపీకి వచ్చేలోపు ఎంత స్టాక్ మిగిలింది, ఎంత సేల్ అయింది, అది మనకు అనవసరం. కాసేపు ఈ కన్వేయన్స్లో ఉండగా ఒక ఐటమ్ని కనుక సేల్ చేస్తే దాని మీద, ఫర్ సపోజ్ ట్రైన్ తమిళనాడులో బయలుదేరింది, ఏపీలో ఉంది, ఏపీలో గూడ్స్ లోడ్ అయ్యాయి, ఏపీ నుండి ఢిల్లీ వెళ్తుండగా మధ్యలో మధ్యప్రదేశ్లో ఒక 5 బుక్స్ సేల్ చేశాడు. ఈ బుక్స్ మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కట్టాలా, ఐజిఎస్టీ కట్టాలా అనేది ఇక్కడ డిస్కషన్. సార్, దీని గురించి ఏమన్నారంటే ఆన్ బోర్డ్ డే కన్వేయన్స్, అంటే కన్వేయన్స్ బోర్డింగ్ అయిన తర్వాత ఫ్లైట్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఫ్లైట్స్లో కూడా సేల్స్ అవుతూ ఉంటాయి. ఫుడ్ కొంచెం సేల్ చేస్తుంటారు. ఫుడ్ సర్వీస్ అవుతుంది కదా, అంటే ఎంఆర్పి ఉన్న గూడ్స్ అయితే, ఇప్పుడు లేస్ కానీ, కుర్కురే కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఇవి కనుక ఫ్లైట్లో సేల్ చేస్తే ఎంఆర్పి బేస్డ్ కాబట్టి వాటిని గూడ్స్ కింద ట్రీట్ చేస్తాం. నార్మల్ కుక్ చేసిన ఫుడ్ తీసుకొచ్చి సేల్ చేస్తే సర్వీస్ అవుతుంది. ఇప్పుడు మన డిస్కషన్ అంతా గూడ్స్ గురించి కాబట్టి ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ, సో ఇప్పుడు ట్రైన్లో కూడా ప్యాంట్రీ కార్ ఉంటుంది, ప్యాంట్రీ కార్లో ఎంఆర్పి బేస్డ్ వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, వీటిని సేల్ చేస్తూ ఉంటాడు. ఫుడ్ అక్కడ డెలివర్ చేయడం అనేది సర్వీస్, అది సర్వీసెస్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఓన్లీ గూడ్స్ గురించి మాత్రమే మన డిస్కషన్. ఈ గూడ్స్లో ఏమని చెప్పన్నారంటే ఆన్ బోర్డ్ డే కన్వేయన్స్. సార్, ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్కి ఎంఆర్పి బేస్డ్ గూడ్స్ అమ్ముతాడు, నాన్ ఎంఆర్పి బేస్డ్ కూడా. ఫర్ సపోజ్ టమాటా సూప్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, వీటిని కనుక పర్చేస్ చేస్తే అది సర్వీస్ అవుతుంది. ఇవన్నీ ఎంఆర్పి బేస్డ్ కాదు. అలా కాకుండా వాటర్ బాటిల్స్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఇటువంటివి సేల్ చేస్తే కనుక ఎంఆర్పి బేస్డ్ కాబట్టి గూడ్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇలా ఆన్ బోర్డ్ డే కన్వేయన్స్, కన్వేయన్స్ బయలుదేరిన తర్వాత గూడ్స్ కనుక సేల్ చేస్తే ఆ గూడ్స్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అనేది మనకి ఇక్కడ డిస్కషన్. దీనికి ఏమన్నారంటే ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ టేకెన్ బోర్డ్ ఆన్ ద కన్వేయన్స్. చాలా జాగ్రత్తగా చూడండి సార్, ఇక్కడ 5 బుక్స్ మధ్యప్రదేశ్లో కనుక సేల్ చేస్తే మనం ఏమనుకుంటున్నాము, ఏపీలో ఉన్న పర్సన్ మధ్యప్రదేశ్లో అమ్మాడు కాబట్టి ఐజిఎస్టీ కట్టాలి అని చెప్తాం. కానీ అది కాదు ఇక్కడ. ఓకే సార్, ట్రైన్ అంటే తెలుస్తుంది బయటకు చూస్తే, ఫ్లైట్లో ఉంటే ఎక్కడున్నామో తెలియదు కదా మనకు అక్కడ. మరి వీటికి ఎలా డిసైడ్ చేశారు సార్ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే, సార్ మీరు ఇక్కడ మధ్యప్రదేశ్లో సేల్ చేసినా ఎప్పుడైతే కన్వేయన్స్ లోపలికి గూడ్స్ తీసుకెళ్లాడో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అంట. దట్ మీన్స్ సార్, ఇక్కడ మన ఈక్వేషన్ మర్చిపోదు సార్, ప్రతి దాంట్లో లొకేషన్ ఆఫ్ సప్లయర్, ప్లేస్ ఆఫ్ సప్లై, ఈ రెండు కావాలి. ఈ కేసులో లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏంటి మీరే చెప్పండి సార్, లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏంటి, నథింగ్ బట్ ఏపీలో ఉన్న పర్సన్ కాబట్టి ఏపీలో ఉన్న పర్సనే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ప్లేస్ ఆఫ్ సప్లై మధ్యప్రదేశ్లో అమ్మాడు కాబట్టి మధ్యప్రదేశ్ ప్లేస్ ఆఫ్ సప్లై అవ్వదు. దారిలో ఎక్కడ అమ్మినా సరే, లేదా ఢిల్లీ నుండి ఏపీకి రిటర్న్ వచ్చినప్పుడు అమ్మినా సరే, వాటన్నిటికీ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ టేకెన్ ఆన్ బోర్డ్. ఎప్పుడైతే కన్వేయన్స్ లోపలికి తీసుకెళ్లాడో, లోపలికి ఎక్కడ తీసుకెళ్లాడు, ఆంధ్రప్రదేశ్లోనే తీసుకెళ్లాడు. సో ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఈవెన్ దో ద ప్రొడక్ట్ ఈజ్ సోల్డ్ ఇన్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ విల్ బి రిగార్డెడ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై బికాస్ ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ టేకన్ ఆన్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో కాబట్టి ఈ రెండు సేమ్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఏం ఛార్జ్ చేయాలి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీనే ఛార్జ్ చేయాలి. ఈ దారిలో ఎక్కడ సేల్ చేసినా సరే, ఏ స్టేట్లో ఈ ఐటమ్స్ని సేల్ చేసినా సరే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మాత్రమే లేవి చేయాలి. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇదంతా ఎప్పుడంటే ఫస్ట్ పాయింట్ ఇతనికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే, ఏ రిజిస్ట్రేషన్ లేకుండా, ఏ లైసెన్స్ లేకుండా అనఫిషియల్గా ట్రైన్లోకి ఎక్కేసి సేల్ చేస్తున్నాడు, వాళ్ళ గురించి అసలు ఏ డిస్కషను లేదు. నో జిఎస్టీ, నో ట్యాక్స్, అసలు ఏ ప్రాబ్లము లేదు. ఇదంతా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న పర్సన్స్ ఇలా కన్వేయన్స్లో సేల్ చేస్తే, ఇప్పుడు ప్యాంట్రీ కార్ ఐఆర్సిటీసీకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు సేల్ చేస్తే ఏ టైప్ ఆఫ్ జిఎస్టీ కట్టాలి అనేది ఇక్కడ డిస్కషన్. ద ప్లేస్ వేర్ ద గూడ్స్ వర్ లోడెడ్ ఇన్ టు ద కన్వేయన్స్. ఇక్కడ తమిళనాడులో బయలుదేరింది కాబట్టి అదని నేను చెప్పట్లేదు సార్, లోడ్ అయింది ఎక్కడ అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ డిస్కషన్. ఐ థింక్ ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్. బై దిస్ సార్ గూడ్స్కి సంబంధించిన పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాం సార్. పక్కన మీకు ఎగ్జాంపుల్స్ రిఫరెన్స్ కోసం ఇచ్చాను. స్టిల్ ఏదైనా ఇష్యూ ఉంటే నేను చెప్పాను కదా సార్, యూ డిజైన్ అన్ ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ క్వెరీ కింద రైజ్ చేసి, సో మెయిల్ ఐడి అనేది ప్రతి పేజీకి కూడా ఇచ్చాను.
ఈ మెయిల్ ఐడికి మీకున్న డౌట్ని పంపించండి. రేపటి సెషన్లో ఇలాగే ఫస్ట్ బిగినింగ్ ఒక 15 మినిట్స్ వాటిని బేస్ చేసుకునే డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, మన సెషన్ టైమ్ కొంచెం ఇంక్రీజ్ చేయడానికే 12 వరకు పెంచుకున్నాము. సో ఆ టైం కంఫర్టబిలిటీ అనేది ఇలా క్వెరీస్ సాల్వ్ చేసుకోవడానికి, అడిషనల్గా మధ్య మధ్యలో వాళ్ళు అడిగే పాయింట్స్ని క్లారిఫై చేయడానికే కొంచెం టైమింగ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఓకే రైట్, లెట్ అస్ కంటిన్యూ. సో అక్కడికి మనం అనుకున్న ఇండెక్స్లో కనుక మీకు గుర్తుంటే ఈ ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది సార్. సార్ ఇవి అందరికీ యూస్ఫుల్ అవుతాయి అనట్లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనకి సంబంధించి చార్ట్ అకౌంటెంట్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఆ క్లయింట్స్ అందరూ వాళ్ళ బిజినెస్కి తగ్గట్టుగా వీ నీడ్ టు డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ విచ్ టైప్ ఆఫ్ జిఎస్టీ ఇస్ టు బి లెవీడ్. బిజినెస్ కన్సర్న్స్ కంటారా వాళ్ళ బిజినెస్ ఇదైతే యూజ్ అవుతుంది, మిగతా వాళ్ళకైతే ఇది యూజ్ ఉండదు. బట్ చార్టెడ్ అకౌంటెంట్స్కి మాత్రం క్లయింట్స్కి సజెస్ట్ చేయడానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా కంపల్సరీ యూస్ఫుల్ అవుతాయి. ఓకే రైట్, నెక్స్ట్ సెకండ్ పార్ట్ రిగార్డింగ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సార్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్కి హౌ టు లెవీ జిఎస్టీ. సార్ వెరీ సింపుల్, ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఇంపోర్ట్స్ గూడ్స్ ఇండియాకు వస్తున్నాయి కాబట్టి లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్ ఇండియానే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇంపోర్ట్స్కి మీకు ఐడియా ఉంటే బిల్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పి ఇంపోర్ట్స్కి ఒక డాక్యుమెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పి సబ్మిట్ చేస్తారు. ఈ బిల్ ఆఫ్ ఎంట్రీలో ఎగ్జాంపుల్కి ఇంపోర్ట్ వాల్యూ అసెసబుల్ వాల్యూ 1 లాక్ అనుకుంటే ఫస్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పడుతుంది ఎగ్జాంపుల్కి 10%, నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ పడుతుంది ఎగ్జాంపుల్కి 10%, 10,000 సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద పడుతుంది సార్, టోటల్ 1,11,000. దీని మీద ఐజిఎస్టీ పే చేయాలి. నార్మల్గా ఇండియాలో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఎలా అయితే దే ఆర్ గోయింగ్ టు లెవీ ఐజిఎస్టీ ఆర్ సిజిఎస్టీ, ఇంపోర్ట్స్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ అండర్ సెక్షన్ 7 దే హ్యావ్ స్పెసిఫైడ్ దట్ ఇంపోర్ట్ ఈజ్ అన్ ఇంటర్ స్టేట్ సప్లై కాబట్టి వాట్ వీ నీడ్ టు పే ఈజ్ ఐజిఎస్టీ అట్ ద రేట్. ఎగ్జాంపుల్కి ఈ ప్రోడక్ట్ మీద 18% అని అనుకుందాము ఐజిఎస్టీ, ఐజిఎస్టీ అట్ ద రేట్ 18% ఆన్ దేని మీద పే చేయాలి 1,11,000, దీని మీద ఐజిఎస్టీ అనేది పే చేయాలి. వై వీ నీడ్ టు పే ఐజిఎస్టీ ఈజ్ ద క్వశ్చన్. సో బికాస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమన్నారు సార్, లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్ కాబట్టి యు ఆర్ లైబుల్ టు పే ఐజిఎస్టీ, ఇంపోర్టర్ ఈజ్ లైబుల్ టు పే ఐజిఎస్టీ, దేని మీద పే చేయాలనేది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో స్పెసిఫై చేశాను. ఐ థింక్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంపోర్ట్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్స్ గురించి ఇనీషియల్గా కూడా కొంతమంది అడిగారు సార్, రిఫండ్స్లో ఇంకా క్లారిఫికేషన్ తీసుకొస్తాను ఎక్స్పోర్ట్స్ గురించి. ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఏ 0-rated supply. వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్, అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఐజిఎస్టీ చార్జ్ చేయకూడదు. బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 2 principles, వెదర్ LUT ఈజ్ సబ్మిటెడ్ అండ్ వెదర్ LUT ఈజ్ నాట్ సబ్మిటెడ్. LUT లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అంటే ఏంటి, బాండ్ అంటే ఏంటి, వాటికి ఎలా క్లారిఫికేషన్ ఇస్తాము సార్, ఈ పాయింట్స్ అన్నీ కూడా LUT సబ్మిట్ చేస్తే బెనిఫిట్ ఏంటి, చేయకపోతే ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా రిఫండ్స్ దగ్గర మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. మీకు మన యాక్షన్ ప్లాన్ కనుక గుర్తుంటే ఇక్కడ డే 11లో క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ ఆబ్లిగేషన్ ఒకటి ఉంది. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం, సో మ్యాక్సిమం ఒక 45-50 మినిట్స్లో అది క్లోజ్ చేసుకోవచ్చు. నేను బ్యాలెన్స్ టైం అంతా కూడా ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చాలామంది LUT క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు, LUT ఎప్పుడు, బాండ్ ఎప్పుడు అని చెప్పి ఆ పాయింట్స్ గురించి మీకు అక్కడ క్లారిఫికేషన్ ఇస్తాను. బట్ ప్రజెంట్ వచ్చేటప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎక్స్పోర్ట్స్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ LUT దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్. ఎక్స్పోర్ట్స్కి మీరు LUT కనుక సబ్మిట్ చేయకపోతే యు ఆర్ లైబుల్ టు పే ఐజిఎస్టీ, ఐజిఎస్టీ కట్టాలి. బట్ కట్టింది రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కట్టడం దేనికి, రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడం దేనికి, LUT సబ్మిట్ చేసేస్తే బెటర్ కదా అన్న వ్యూ అందరికీ ఉంటూ ఉంటుంది. బట్ దానివల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటి అనేది డీటెయిల్గా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం డే నెంబర్ లెవెన్. డే 11 దీని గురించి డీటెయిల్గా ఆ పాయింట్ వచ్చినప్పుడు మీకు కన్సిడర్ చేస్తాను. బట్ ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సబ్మిట్ LUT దెన్ యు ఆర్ లైబుల్ టు పే ఐజిఎస్టీ. బికాస్ ఎక్స్పోర్ట్స్కి ఎందుకు ఐజిఎస్టీ కట్టాలంటే లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ, సారీ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసే పర్సన్కి లొకేషన్ ఆఫ్ సప్లయర్ అంటే నథింగ్ బట్ ఎక్కడ సార్, ఇండియా. ఓకే, ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ, అవుట్ సైడ్ ఇండియా, రెండు డిఫరెంట్ స్టేట్స్ కదా.
డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో ఐజీఎస్టీ హ్యాస్ టు బి లెవీడ్. మరి జీరో రేటెడ్ సప్లై అన్నారు కదా, అది ఎల్యూటీ సబ్మిట్ చేస్తే. ఎల్యూటీ సబ్మిట్ చేస్తే బెనిఫిట్ ఏంటి, చేయకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఎక్స్పోర్ట్స్కి ఐజీఎస్టీ కట్టాలి అనేది ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు. సో బై దిస్ మనం అనుకున్న డిస్కషన్లో గూడ్స్ పార్ట్ అంతా కంప్లీట్ చేశాం సార్. 5 కేసెస్ అండ్ 2 కేసెస్, సెక్షన్ 10 అండ్ సెక్షన్ 11, ఈ రెండింటి గురించి కంప్లీట్ చేస్తాం. నౌ లెటర్స్ కంపేర్ సెక్షన్ 12. సర్వీస్ కేసెస్లో ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మినేషన్ ఇంకా ఎక్కువ కాన్స్ట్రేట్ చేయాలి. గూడ్స్ పార్టే చాలా సింపుల్, సర్వీస్ పార్ట్ గురించి డీటెయిల్గా ఎంటర్ అవుదాం. సార్ ఇవి యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేదా అకౌంటెంట్స్కి అయితే కనుక క్లయింట్స్ అందరికీ సజెస్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. బిజినెస్ పర్సన్స్ అయితే కనుక మీరు ఆ బిజినెస్ చేస్తే మీకు ఇది యూజ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకునే క్లారిఫికేషన్ తీసుకోండి. సో లెటర్స్ కంటిన్యూ సార్. ఈ సెక్షన్ 12లో టోటల్ వీ హ్యావ్ 13 కేసెస్. ఈ 13 కేసెస్ని నేను 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను. 12 కేసెస్ స్పెసిఫిక్ అండ్ 1 కేస్ జనరల్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇమ్మోబుల్ ప్రాపర్టీ రెంటింగ్ సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని ఇక్కడ నేర్చుకుంటాం. రెస్టారెంట్ సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటని ఇక్కడ నేర్చుకుంటాం. అలా ఇవన్నీ ఒక్కొక్క సర్వీస్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇనీషియల్గా. అలా ఒక్కొక్క సర్వీస్ గురించి మనం ఇనీషియల్ లెవెల్లో ఫోకస్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే సర్వీస్ నెంబర్ 12కి స్పెసిఫిక్ సర్వీసెస్ అన్నీ అయిపోతాయి. ఇలా ఒక్కొక్క సర్వీస్ మీద కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. లాస్ట్లో జనరల్ మిగతా వాళ్ళందరికీ ఎలా అని కామన్గా ఒకే పాయింట్ స్పెసిఫై చేస్తారు. ఎక్కువ మందికి యూజ్ అయ్యేది ఇదే. మీ క్లయింట్స్కి సంబంధించి ఫస్ట్ 12 సర్వీసెస్ ప్రొవైడ్ చేసే క్లయింట్స్ ఉంటే దాన్ని బట్టి మనం సజెషన్ ఇవ్వాలి. మిగతా ఏ సర్వీస్ అయినా సరే వీఆర్ గోయింగ్ టు డూ విత్ 13th పాయింట్. ఇలా ఈ సెక్షన్ 12ని మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది ఇచ్చాను. 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను, స్పెసిఫిక్ జనరల్. సో ఇక్కడ స్పెసిఫిక్ సర్వీసెస్ ఎన్నున్నాయి అంటే 12 సర్వీసెస్ ఉన్నాయి. జనరల్ సర్వీస్ వచ్చేప్పటికి 1 పాయింట్ ఉంది. సార్ ఇక్కడ గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్ గురించి ఇక్కడ క్వరీ అడుగుతున్నారు. రేపు టైమ్ ఆఫ్ సప్లైలో 1 ఆఫ్ ద పాయింట్ ఉంది, సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ అక్కడ డిసైడ్ చేస్తాను. సో ప్రజెంట్ లెటస్ కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇమ్మోబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ సర్వీసెస్ ఏం సార్ టైటిల్ ఇక్కడ, ఇమ్మోబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ సర్వీసెస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ అయినా, లెటింగ్ అవుట్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ అయినా, వీటన్నిటికీ వాట్ దే హ్యావ్ డిసైడెడ్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయితే అదే ప్లేస్ ఆఫ్ సప్లై కింద కన్సిడర్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. సార్ వాట్ డూ మీన్ బై ద టర్మ్ లొకేషన్ ఆట్ విచ్ ద ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్? వెరీ సింపుల్ సార్. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఢిల్లీలో ఉన్నాడు, మిస్టర్ ఎక్స్ అని ఒక పర్సన్ ఢిల్లీలో ఉన్నాడు. ఈ ఢిల్లీలో ఉన్న పర్సన్కి విజయవాడలో ఒక ప్రాపర్టీ ఉంది. మిస్టర్ ఎక్స్కి విజయవాడలో ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ లెట్అవుట్కి ఇచ్చాడు. సార్ లెట్అవుట్లో మళ్ళీ 2 రకాలు సార్ నేనేం చెప్పాను, నేను అంటే ఫర్దర్గా డిస్కస్ చేస్తాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రెసిడెన్షియల్ హౌసా లేకపోతే బిజినెస్ పర్పస్కే ఇచ్చింది. రెసిడెన్షియల్ అకామిడేషన్ని రెసిడెన్షియల్ పర్పస్కి ఇస్తే ఎగ్జెంప్ట్. రెసిడెన్షియల్ హౌసెస్ లెట్అవుట్ మీద నో జిఎస్టీ, బిజినెస్ పర్పస్కి లెట్అవుట్కి ఇస్తేనే జిఎస్టీ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఈ మధ్య రెసిడెన్షియల్ హౌసెస్ని కూడా బిజినెస్ పర్పస్కి లెట్అవుట్కి ఇస్తున్నారు. అపార్ట్మెంట్స్ ఒకప్పుడు రెసిడెన్షియల్ హౌస్, అది కమర్షియల్ ఏరియా అయిపోయి బిజినెస్ పర్పస్కి లెట్అవుట్కి ఇస్తే ఇది రెసిడెన్షియల్ హౌస్ అయినా సరే రెసిడెన్షియల్ హౌస్ని రెసిడెన్షియల్ పర్పస్కి ఇస్తేనే ఎగ్జెంప్షన్. రెసిడెన్షియల్ హౌస్ని కమర్షియల్కి ఇచ్చినా, కమర్షియల్ది కమర్షియల్కి ఇచ్చినా, కమర్షియల్ది రెసిడెన్స్ జనరల్గా ఎవరు ఇచ్చినా సరే కమర్షియల్ రెసిడెన్స్కి ఇచ్చినా ట్యాక్సిబులే. ఇక్కడ ఏం చెప్పారంటే మున్సిపల్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ హౌస్ అయి ఉండాలి. రెసిడెన్షియల్ హౌస్ని రెసిడెన్షియల్ పర్పస్కి ఇస్తేనే ఎగ్జెంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో కమర్షియల్గా లెట్అవుట్కి ఇస్తే ట్యాక్సిబుల్ కాబట్టి విజయవాడలో ఉన్న బిల్డింగ్ని బిజినెస్ పర్పస్కి కనుక లెట్అవుట్కి ఇస్తే ఇక్కడ మనం లొకేషన్ ఆఫ్ సప్లయర్ని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. సార్ ఇక్కడ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే ఇన్ దిస్ కేస్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఇతను ఎక్కడున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఢిల్లీ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్. ప్లేస్ ఆఫ్ సప్లై ఏమన్నారంటే ద ప్లేస్ వేర్ ద ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్. ప్రాపర్టీ ఎక్కడుంది, విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్. 2 డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఈ కేసులో ఏం ఛార్జ్ చేయాలి, ఐజీఎస్టీ ఛార్జ్ చేయాలి. ఇదంతా ఎప్పుడు సార్, ఎక్స్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే. నౌ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ మిస్టర్ ఎక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ.
మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ కావాలి అని నేను చెప్పట్లేదు సార్. వెదర్ ఎక్స్ ఈజ్ రిక్వైర్డ్, ఎక్స్ రిక్వైర్డా, వెదర్ హీఈస్ లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ, ఈ పాయింట్ గురించి అందరికీ డౌట్ ఉంటూ ఉంటుంది. సో లెట్ మీ క్లారిఫై ద పాయింట్ సార్. ఇన్ కేస్ గూడ్స్ సర్వీసెస్, గూడ్స్ కనుక ఇన్ కేస్ ఇంటర్ స్టేట్ సప్లై చేస్తే, అంటే వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ గూడ్స్ కనుక సేల్ చేస్తే, మీ టర్న్ ఓవర్ బిలో 40 lakhs ఆర్ 20 lakhs ఉన్నా సరే, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24 ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఇంటర్ స్టేట్ సప్లై మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. బట్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ ఇంటర్ స్టేట్ అయినా సరే ఇంట్రా స్టేట్ అయినా సరే, ఇన్ బోత్ ద కేసెస్ 20 lakhs వరకు నో రిజిస్ట్రేషన్, గ్రేటర్ దాన్ 20 lakhs ఉంటేనే రిజిస్ట్రేషన్. ఇది జనరల్ సెక్షన్, సెక్షన్ 22లోనే స్పెసిఫై చేశారు. సెక్షన్ 24 ఈజ్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, సెక్షన్ 22 జనరల్ రిజిస్ట్రేషన్. గూడ్స్ ఇంటర్ స్టేట్ సప్లై మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, వేరే సర్వీసెస్ ఇంటర్ స్టేట్ ఇంట్రా స్టేట్ రెండింటిని అగ్రిగేట్ చేసి మ్యాక్సిమం 20 lakhs వరకు ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. అబౌ 20 lakhs ఉంటే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో కాబట్టి ఈ కేసులో మిస్టర్ ఎక్స్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే, మ్యాండేటరీ అయితే కాదు కదా, అబౌ 20 lakhs అతని గ్రాస్ రిసిప్ట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఐజిఎస్టీ ఛార్జ్ చేయాలి. దిస్ ఈజ్ ద కంక్లూషన్. ఓకే, అదే ఒకవేళ ఈ ప్రాపర్టీ విజయవాడలో కాకుండా యుఎస్ఏ అమెరికాలో ఉంది ఈ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అమెరికా సార్, లొకేషన్ ఆఫ్ సప్లయర్ మిస్టర్ ఎక్స్, మనం ఏమనుకున్నాం సెక్షన్ 12లో లొకేషన్ ఆఫ్ సప్లయరు అండ్ రిసిపియంట్ ఇద్దరు ఇండియాలో ఉంటేనే, అంటే ఇక్కడ యుఎస్ఏలో ఎవరికైనా లెటౌట్కి ఇస్తే మనం అప్పుడు సెక్షన్ 13కి వెళ్ళిపోవాలి, 13 సెక్షన్ 13లో ఏం చెప్పారు ఇమ్మోబిల్ ప్రాపర్టీ సర్వీసెస్కి, ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి చూపిస్తాను సార్. సెక్షన్ 13లో ఏం స్పెసిఫై చేశారంటే, ప్లేస్ వేర్ ద ఇమ్మోబిల్ ప్రాపర్టీస్ లొకేటెడ్ అంటే అవుట్ సైడ్ ఇండియా, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఢిల్లీ, ప్లేస్ ఆఫ్ సప్లై యుఎస్ఏ, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ ఎల్యూటీ కనుక సబ్మిట్ చేస్తే నో జిఎస్టీ, జిఎస్టీ ఏమీ కట్టక్కర్లేదు. ఒకవేళ ఎల్యూటీ సబ్మిట్ చేయకపోతే ఐజిఎస్టీ పే చేయాలి, ఆ పే చేసిన ఐజిఎస్టీని వీ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఐటీసీ, సారీ వీ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ రిఫండ్, రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలా క్లెయిమ్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా రిఫండ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్ అయినా ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అయినా రెండింటికి ఎల్యూటీ సబ్మిషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సబ్మిట్ ఎల్యూటీ దెన్ ఇట్ షల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ జీరో రేటెడ్, ఈ ఆ కేసులో మీరు ఐజిఎస్టీ పే చేసి రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలి. రైట్ సరే, మరి ఇక్కడ సెక్షన్ 12లో ఈ పాయింట్ ఏంటి, దాని మీనింగ్ అంటే యుఎస్ఏలో ఒక పర్సన్కి లెటౌట్కి ఇచ్చాం కానీ ఆ పర్సన్ యుఎస్ఏలో బిల్డింగ్ ఉంది, బట్ ఈ బిల్డింగ్ తీసుకుంది మిస్టర్ వై హూ వాజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న ఒక పర్సన్కి లెటౌట్కి ఇచ్చాం, కానీ ప్రాపర్టీ ఎక్కడుంది, యుఎస్ఏలో ఉంది. ఎక్స్ ఇండియాలోనే ఉన్నాడు, అలాగే వై కూడా ఇండియాలోనే ఉన్నాడు, కానీ ప్రాపర్టీ ఎక్కడుంది, యుఎస్ఏలో ఉంది. సార్ ఎక్స్కి ప్రాపర్టీ యుఎస్ఏలో ఉంది, అది వై ఎందుకు తీసుకున్నాడు, వై యుఎస్ఏలో కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, దానికోసం ఎక్స్ దగ్గర ప్రాపర్టీ లెటౌట్కి తీసుకున్నాడు. ఇక్కడ సప్లయర్ ఇండియాలోనే ఉన్నాడు, రిసిపియెంట్ కూడా ఇండియాలోనే ఉన్నాడు, కానీ బిల్డింగ్ ఎక్కడుంది, అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ఇక్కడ మీరు ఎల్యూటీ సబ్మిట్ చేసినా ఎగ్జెంప్షన్ తీసుకోలేరు, యు ఆర్ లైబుల్ టు పే ట్యాక్సెస్ ఈవెన్ దో ఎల్యూటీ సబ్మిటెడ్ బికాస్ దిస్ డస్ నాట్ అమౌంట్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే ఈ కేసులో లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంటే ప్లేస్ ఆఫ్ సప్లై, రిసిపియెంట్ ఎక్కడున్నాడు మిస్టర్ వై, ఇండియాలో ఉన్నాడు. అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఈ ఒక్క పాయింట్ క్లారిటీ ఇస్తే అర్థమవుతుంది సార్. ఇండియాలో సప్లయర్ ఉన్నాడు, ఇండియాలోనే రిసిపియెంట్ కూడా ఉన్నాడు, కానీ బిల్డింగ్ ఎక్కడుంది, అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ఈ కేసులో బిల్డింగ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న దీని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ ఎల్యూటీ సబ్మిట్ చేశాను జీరో రేటెడ్, ఈ డిస్కషన్స్ పనికిరావు, ఇట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్ దిస్ కేస్. ఇన్ దిస్ కేస్ వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, ఇది లొకేషన్ ఆఫ్ సప్లయర్, ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు కాబట్టి నార్మల్గా ఈ కేసులో జిఎస్టీ లెవీ అవుతుంది. ఏ జిఎస్టీ లెవీ చేస్తామంటే ఇతను ఏ స్టేట్లో ఉన్నాడో చూసుకోండి, ఇతను ఏ స్టేట్లో ఉన్నాడో చూసుకోండి, సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, డిఫరెంట్ స్టేట్ అయితే ఐజిఎస్టీ చార్జ్ చేస్తాం.
ఓకే. సో కాబట్టి అదే ఒకవేళ రిసిపియెంట్ కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. అప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్కి మనం ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే సార్, రైట్. సో లెట్ అస్ కంటిన్యూ. సో మొత్తం 13 సర్వీసెస్లో ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేసాం రిగార్డింగ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ. ఇమ్మోబుల్ ప్రాపర్టీ అంటే లెటింగ్ అవుట్ మాత్రమే కాదు సార్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ కూడా అందులోనే కవర్ అవుతుంది. ఏ ప్లేస్లో, ద ప్లేస్ వేర్ ద ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, రైట్. నెక్స్ట్ లెవెల్ లెటర్స్ కంపేర్ పాయింట్ నెంబర్ 2. వినండి సార్, రెస్టారెంట్ సర్వీసెస్ కానీ, క్యాటరింగ్ సర్వీసెస్, పర్సనల్ గ్రూమింగ్ అంటే సెలూన్, అలాగే ఫిట్నెస్ జిమ్, బ్యూటీ ట్రీట్మెంట్ బ్యూటీ పార్లర్స్, హెల్త్ సర్వీస్ హాస్పిటల్స్. సార్, హాస్పిటల్స్కి జిఎస్టీ లేదు కదా అంటే ఒక 2 సర్వీసెస్, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ 3 కేసెస్లో మాత్రం జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది హాస్పిటల్స్కి కూడా. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ 3 కేసెస్ గురించి మనం ఇక్కడ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి సార్. ఇంకా హాస్పిటల్స్ గురించి ఫుల్ లెంత్ డిస్కస్ చేస్తాము. ఇదిగోండి, డే 9 ఫిఫ్త్ పార్ట్లో మీకు ఇచ్చాను హాస్పిటల్స్ అండ్ అదర్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని. అక్కడ డీటెయిల్గా డిఫరెంట్ రికగ్నైజ్డ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, వీటన్నిటికీ ద లొకేషన్ వేర్ ద సర్వీసెస్ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్, ఎక్కడైతే లొకేషన్, ఎక్కడైతే సర్వీస్ అనేది పర్ఫామ్ చేస్తామో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి కన్స్ట్రక్ట్ చేశారు. దీని గురించి మీకు ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఫర్ సపోజ్ ఢిల్లీలో ఒక రెస్టారెంట్ ఉంది, ఈ రెస్టారెంట్కి ఏపీలో ఉన్న పర్సన్ అక్కడికి టూర్కని వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే ఇప్పుడు ఈ రెస్టారెంట్ వాళ్ళు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెవీ చేస్తారా లేదా ఐజిఎస్టీ లెవీ చేస్తారా? వెరీ సింపుల్, అందరు ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే ఈ కేసులో ఆబ్వియస్గా ఏం లెవీ చేస్తారు? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీని లెవీ చేస్తారు. ఎందుకంటే ద ప్లేస్ వేర్ ద సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్, ఇక్కడ ఫుడ్ అక్కడే మనకి డెలివరీ ఇచ్చేస్తారు కాబట్టి. సో లొకేషన్ ఆఫ్ సప్లయర్, ప్లేస్ ఆఫ్ సప్లై, ఈ రెండే కదా సార్ మనకు కావాల్సింది. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఢిల్లీ, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా వేర్ ద సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్, ఢిల్లీ. రెండు సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సార్, ఫర్ సపోజ్ ఈ ఏపీలో ఉన్న పర్సన్ కనుక రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ అయి ఉంటే ఢిల్లీలో కట్టిన సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఏపీలో ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చా? అలా కుదరదు. అందుకని వీటన్నిటినీ కూడా బ్లాక్డ్ క్రెడిట్స్లో యాడ్ చేశాడు. ఈ డిస్కషన్ మళ్ళీ మనకి బ్లాక్డ్ క్రెడిట్స్లో కంటిన్యూ అవుతుంది. రెస్టారెంట్స్ కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ, పర్సనల్ గ్రూమింగ్ కానీ, ఇవన్నీ పర్సనల్గా మనం యూటిలైజ్ చేసే సర్వీస్. సార్, నేను బిజినెస్ పరిమీదే ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ ఫుడ్ కన్జ్యూమ్ చేశాను, బిల్లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఛార్జ్ చేశారు, అది నేను ఏపీలో ఐటీసీ ఎందుకు క్లెయిమ్ చేయకూడదు? పోనీ ఢిల్లీలోనే మా యూనిట్ ఉంది, ఢిల్లీలో పోనీ మేము ఐటీసీ తీసుకొచ్చా? నో, ఢిల్లీలో అయినా ఏపీలో అయినా ఎక్కడా ఐటీసీ తీసుకోవడానికి లేదు. బికాస్ దిస్ ఈజ్ ఏ బ్లాక్డ్ క్రెడిట్ అండర్ సెక్షన్ 17 సబ్ సెక్షన్ 5. రెస్టారెంట్స్ మీద, క్యాటరింగ్ సర్వీసెస్ మీద, పర్సనల్ గ్రూమింగ్, బ్యూటీ ట్రీట్మెంట్, హెల్త్ సర్వీస్, ఏ వీటి వేటి మీద జిఎస్టీ పడ్డా సరే మీకు ఐటీసీ రాదు. ఇట్స్ ఏ బ్లాక్డ్ క్రెడిట్. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఐటీసీ. బట్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే, ఫర్ సపోజ్ ఒక బ్యూటీ పార్లర్కి, ఏపీలో ఉన్న ఒక బ్యూటీ పార్లర్కి, రాజస్థాన్ నుండి ఒక లేడీ టూర్కిని ఇక్కడికి వచ్చి ఏపీలో ఉన్న ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ ట్రీట్మెంట్ సర్వీసెస్ తీసుకుంటే ఇప్పుడు ఆ బ్యూటీ పార్లర్ వారు ఏ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు? రాజస్థాన్ నుండి లేడీ వచ్చింది కాబట్టి ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తారా? నో, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీనే ఛార్జ్ చేస్తారు. బికాస్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏపీ, ప్లేస్ ఆఫ్ సప్లై ప్లేస్ వేర్ ద సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్, అది కూడా ఈ స్టేటే. సో కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీనే ఛార్జ్ చేస్తారు. అదే ఒకవేళ ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు కనుక రాజస్థాన్ వెళ్ళి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏమో ఏపీ, రాజస్థాన్లో సర్వీస్ పర్ఫామ్ చేశారు కాబట్టి అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. 2 డిఫరెంట్ స్టేట్స్, ఈ కేసులో ఐజిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. వెరీ రేర్ కేస్. సర్వీస్ ప్రొవైడరే కనుక వేరే స్టేట్కి వెళ్ళి సర్వీస్ ఇస్తే అది సెపరేట్ కాన్సెప్ట్. బట్ ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సర్వీసెస్ అన్నిటికీ ద ప్లేస్ వేర్ ద సార్ బ్లాక్డ్ క్రెడిట్స్ గురించి అడుగుతున్నారు. బ్లాక్డ్ క్రెడిట్స్ గురించి ఐటీసీ చాప్టర్ ఉంది మనకి, అన్ని డిస్కషన్స్ మనం చెప్పుకుంటాం సార్. బ్లాక్డ్ క్రెడిట్స్ గురించి కూడా ఐటీసీ చాప్టర్ ఉంది, అక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, సో లెట్ అస్ కంటిన్యూ ద డిస్కషన్. ప్లేస్ ఆఫ్ సప్లై గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.
సో ఫస్ట్ టాపిక్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ అయిపోయింది. వీటన్నిటికీ కూడా ద ప్లేస్ వేర్ ద సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ దాన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం. ఇక టాపిక్ వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ ద బ్లాక్డ్ క్రియేట్ గురించి మీకు డిస్కస్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సార్ వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్? ఫర్ సపోజ్ ఏపీలో ఒక బిజినెస్ యూనిట్ ఉంది. ఈ బిజినెస్ యూనిట్లో ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 10 ఎంప్లాయీస్ని కూడా మధ్యప్రదేశ్కి పంపించి అక్కడ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. వేరాజ్ ఇక్కడ సర్వీస్ తీసుకుని ఎంప్లాయీస్ అయినా ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చినందుకు ఛార్జెస్ అంతా కూడా ఈ బిజినెస్ యూనిటే పే చేస్తుంది. కాబట్టి ఈ సప్లైని బీ టు బి సప్లైగా ట్రీట్ చేస్తాము. వీ కన్సిడర్ దిస్ సప్లై యాజ్ బీ టు బి సప్లై. సో ఈ కేసులో ఈ బిజినెస్ యూనిట్కి ఐటీసీ రావటానికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈస్, జాగ్రత్తగా వినండి సార్, లొకేషన్ ఆఫ్ సప్లయర్. ఇక్కడ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చే సప్లయర్ ఎక్కడ లొకేట్ అయ్యాడు? మధ్యప్రదేశ్లోనే లొకేట్ అయ్యాడు. అండ్ నెంబర్ 2 ఈజ్ రిగార్డింగ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ ట్రైనింగ్ ఇస్తే అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది అనేది వ్యూ మనకు ఉంటుంది. బట్ ఈ సెక్షన్లో ఏం స్పెసిఫై చేశారో ఒకసారి మీరు థియరీ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇన్ దిస్ కేస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ బీ టు బీ కేసెస్లో. ఇదిగోండి సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీ టు బీ కేసెస్లో లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్, అంటే కస్టమర్ ఎక్కడైతే లొకేట్ అవుతాడో అది ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేయాలంట. అంటే ఇక్కడ కస్టమర్ అంటే బిజినెస్ యూనిట్ కాబట్టి సర్వీసెస్ తీసుకునేది, బిజినెస్ యూనిట్ ఏపీలో ఉంది కాబట్టి ఏపీని ప్లేస్ ఆఫ్ సప్లై అనాలి. సార్ ఎంప్లాయీస్ అందరూ ట్రైనింగ్కి మధ్యప్రదేశ్ కదా వచ్చింది, మధ్యప్రదేశ్లో కదా సర్వీస్ పర్ఫామ్ చేసింది. ఈవెన్ దో ద సర్వీస్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ మధ్యప్రదేశ్, ఇన్ దిస్ కేస్ దిస్ బిజినెస్ యూనిట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై బికాస్ బీ టు బీ కేస్ కాబట్టి లొకేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్, దిస్ బిజినెస్ యూనిట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో లొకేషన్ ఆఫ్ సప్లై మధ్యప్రదేశ్, ప్లేస్ ఆఫ్ సప్లై ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో వీళ్ళకి ఐటీసీ రావాలి కాబట్టి ఈ రకంగా డిజైన్ చేశారు. ఐజీఎస్టీ ఛార్జ్ చేయండి, ఈ యూనిట్ దాన్ని ఐటీసీ కింద అవైల్ చేసుకోవచ్చు. ఇది పర్సనల్ సర్వీస్ అవదా, ఇది బ్లాక్డ్ క్రెడిట్లో లేదు, వీ కెన్ అవైల్ ఇట్ యాజ్ ఐటీసీ. సార్ ఇక్కడ బిజినెస్ తరపున రాలేదు, వీళ్ళే పర్సనల్గా వచ్చి ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటే ఇప్పుడు ఇది బీ టు సి అవుతుంది. బీ టు సికి ఏమి స్పెసిఫై చేశారంటే వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈస్ ద ప్లేస్ వేర్ ద సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్. ఇక్కడ సర్వీస్ ఎక్కడ పర్ఫామ్ చేశారు అంటే మధ్యప్రదేశ్లో పర్ఫామ్ చేశారు కాబట్టి ఇక్కడ సర్వీస్ మధ్యప్రదేశ్ షల్ బీ రిగార్డెడ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో ఇన్ దిస్ కేస్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ ఐజీఎస్టీ. సో ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ సర్వీసెస్కి బీ టు బీ అయితే కనుక రిజిస్టర్డ్ పర్సన్స్, బీ టు సి అయితే కనుక ద ప్లేస్ వేర్ ద సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్. ఓకే సో 3 టాపిక్స్ కంప్లీట్ చేశాం. సార్ హోటల్స్ రూమ్స్ కూడా ఈ పాయింట్లోనే కవర్ అవుతుంది. హోటల్ రూమ్ కేసెస్ కూడా ఈ పాయింట్లోనే కవర్ అవుతుంది. ఏపీలో ఉన్న ఒక పర్సన్ ఢిల్లీకి బిజినెస్ పర్మిట్ వెళ్ళి ఢిల్లీలో ఒక హోటల్ రూమ్ లెట్అవుట్కి తీసుకున్న, ఆ కేసులో కూడా లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏంటి అంటే ఢిల్లీ, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా ఢిల్లీనే, సిజిఎస్టీ ఎస్జిఎస్టీనే ఛార్జ్ చేస్తారు. మరి అది మనకి ఏపీలో బిజినెస్ పర్పస్కే కాబట్టి వెళ్ళింది, ఐటీసీ అవైల్ చేసుకోవచ్చా? చేసుకోలేం, ఎక్స్పెండిచర్ కిందే ట్రీట్ చేసేసుకోవాలి. సో హోటల్ రూమ్స్కైనా సరే ఇదే పాయింట్ సార్, హోటల్ లార్జెస్ట్ రెంట్ గురించి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో హోటల్స్కి కూడా సేమ్ పాయింట్ కంటిన్యూ చేస్తున్నాము. ఇమ్మోబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ సర్వీసెస్, ద ప్లేస్ వేర్ ద ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్. హోటల్ రూమ్స్కైనా సరే, నార్మల్ లెట్అవుట్స్ అయినా సరే, అందరికీ అదే పాయింట్ కంటిన్యూషన్లో ఉంటుంది. సో సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ వరకు కంప్లీట్ అయింది. ఫోర్త్ పాయింట్, ఈవెంట్స్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్, హైలాండ్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, వండర్లా కానీ, వీటన్నిటివి వీ రికార్డ్ దెమ్ యాజ్ అమ్యూజ్మెంట్ పార్క్స్. ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్కి ఎంట్రీ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. ఆ ఎంట్రీ ఫీ మీద విచ్ టైప్ ఆఫ్ జిఎస్టీ షెల్ బీ లెవీడ్ ఈజ్ ద క్వశ్చన్. సార్ ఇప్పుడు ఏపీలో ఉన్న మనము తెలంగాణలో ఉన్న రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటే ఏ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు? నేను ఏపీ నుండి వచ్చాను కాబట్టి ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తారా? కాదు.
The place where the event or park is located. Park ekkada locate aithe adhe place of supply anta. Sir, park ekkada undi ikkada? Telangana lo undi. Location of supplier, Ramoji Film City. Location of supplier ekkada? Telangana. Place of supply kuda customer location gaadu. Park ekkada locate aithe adhe place of supply anta. Park ekkada locate ayindi? Telangana locate ayindi. So Telangana is the place of supply. Location of supplier and place of supply same state kabatti. ఏ స్టేట్ నుండి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినా సరే దే ఆర్ గోయింగ్ టు చార్జ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఓన్లీ బికాస్ అడ్మిషన్ టు యాన్ ఈవెంట్ ఆర్ అమ్యూజ్మెంట్ పార్క్స్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ యాక్చువల్లీ హెల్డ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకేనా సార్? ఐ థింక్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఈవెంట్. సార్ మీకు పక్కన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సార్, యూ గో త్రూ ఇట్, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ మనం మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ బేస్ చేసుకునే డిస్కషన్ ఇస్తున్నాం. మెటీరియల్ మీకు అవైలబిలిటీ ఉంది, సాఫ్ట్ కాపీ ఆల్రెడీ లింక్ ఉంది. ఆ లింక్ మీద మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఈవెంట్. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్ కనుక ఆర్గనైజ్ చేస్తే దట్ మీన్స్ ఈవెంట్ మేనేజర్. ఫర్ సపోజ్ ఏపీలో ఒక ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు, రాజస్థాన్లో ఏదో ఈవెంట్ జరిగితే అక్కడ ఈవెంట్ మ్యారేజ్ ఈవెంట్ కండక్ట్ చేయాలి అని ఏపీలో ఉన్న ఒక పర్సన్ని మాట్లాడితే వాట్ షెల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై? ఈవెంట్ మేనేజర్స్ అందరికి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేది B2Bనా B2Cనా? ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళ AGM యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఇఫ్ దే హ్యావ్ అపాయింటెడ్ యాన్ ఏజెంట్, సారీ నాట్ ఏజెంట్, ఈవెంట్ మేనేజర్. ఈ ఈవెంట్ మేనేజర్ సర్వీసెస్ బిజినెస్ పర్సన్స్ తీసుకున్నట్టు AGMకి కానీ, సో కంపెనీకి సంబంధించిన డీలర్ మీటింగ్స్కి కానీ ఒక ఈవెంట్ మేనేజర్ని అపాయింట్ చేసుకుంటే దాన్ని B2B అంటాం. అలా కాకుండా నార్మల్ మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ జనరల్ పబ్లిక్ ఫంక్షన్ ఈవెంట్స్కి కానీ వాటికి తీసుకుంటే B2C సర్వీసెస్ అని చెప్పి అంటాం. సో ఈ B2B సర్వీసెస్లో కానీ B2C సర్వీసెస్లో కానీ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ B2B అయితే కనుక కస్టమర్ అంటే GST రిజిస్టర్డ్ ఎంటిటీ రిసిపియంట్ ఎక్కడైతే ఉంటాడో అది ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేయమన్నారు. B2C సర్వీసెస్ అయితే ఎక్కడ ఈవెంట్ జరిగితే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా జరిగినా సరే ఇండియాలోనే ప్లేస్ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేస్తూ ఇక్కడ IGST పే చేయండి అని స్పెసిఫై చేశారు. లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లొకేషన్ ఆఫ్ సప్లయర్, ఈవెంట్ మేనేజర్ ఏపీలో ఉన్నాడు సార్. ఈవెంట్ ఎక్కడ అసలు ఈవెంట్ ఎవరికి చేస్తున్నాము, రైట్? ఏ లిమిటెడ్ అనే కంపెనీ ఏపీలోనే ఇన్కార్పొరేట్ అయింది, బట్ వీళ్ళ AGM వచ్చేటప్పటికీ రాజస్థాన్లో జరుగుతుంది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ఈవెంట్ అంటే AGM రాజస్థాన్లో జరుగుతుంది కాబట్టి రాజస్థాన్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుందా? కాదు సార్. ఎందుకంటే ఇక్కడ తీసుకునేది బిజినెస్ ఎంటిటీ కాబట్టి లొకేషన్ ఆఫ్ దట్ పర్సన్, ఏపీ షెల్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. దట్ మీన్స్ లొకేషన్ ఆఫ్ సప్లైని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఎక్కడ ఈవెంట్ జరిగితే అది ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పలేదు. ఈవెంట్ మేనేజర్ సర్వీసెస్లో ద ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ యాక్చువల్లీ హెల్డ్ అనేది B2C కేసెస్లో. B2B కేసెస్లో లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ ఏపీ, కాబట్టి CGST SGSTనే ఛార్జ్ చేస్తారు. ఇది B2B కాదు, ఒక మ్యారేజ్ ఈవెంట్, రైట్? అప్పుడు IGST అనేది ఛార్జ్ చేస్తారు. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ప్రతి దాంట్లో ఇదే ఈక్వేషన్ ఫాలో అవ్వండి సార్. లొకేషన్ ఆఫ్ సప్లయర్ని ఇక్కడ నేను చెప్పిన ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయండి, దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ టైప్ ఆఫ్ GST ఛార్జ్ చేయాలనేది మీకు అక్కడ కంక్లూషన్ వస్తుంది. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, ట్రాన్స్పోర్టేషన్. అందరికీ యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్. లాస్ట్ సెషన్ నిన్న కానీ Day 1లో కానీ Day 2లో కానీ మీకు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ గురించి ఈ పాయింట్ బేస్ చేసుకునే నేను మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈ 2 పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ మెయిల్స్ అంటే పోస్టల్ మెయిల్స్తో సహా ఎవ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, కొరియర్ సర్వీస్ ఇందులో కవర్ చేయట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బేస్ చేసుకునే ఇక్కడ డిస్కషన్, కొరియర్ అదర్ సర్వీసెస్లోకి వెళ్ళిపోతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈస్ లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ B2B. అదే B2C అయితే ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే అదే ప్లేస్ ఆఫ్ సప్లై అని డిటర్మైన్ చేశారు. ఈ 2 పాయింట్స్ నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను సార్ ఒక ఎగ్జాంపుల్ రూపంలో. ఏ హ్యాస్ ట్రాన్స్పోర్టెడ్ హ్యాస్ హ్యాండ్ ఓవర్ ద గూడ్స్ టు GTA, GTA తీసుకెళ్ళి బీకి ఇస్తాడు. ఏ వచ్చేటప్పటికి ఏంటంటే
తమిళనాడులో ఉన్నాడు, బి వచ్చేటప్పటికి ఏంటంటే ఢిల్లీలో ఉన్నాడు. ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఎక్కడ రిజిస్టర్ అయింది అంటే, ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ తమిళనాడులో ఉంది అని చెప్పి అనుకుందాం. ఈ కేసులో 5% ట్యాక్స్ కనుక ఆప్ చేసుకుంటే మనం అనుకున్న పాయింట్ ఏంటంటే, రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం సర్వీస్ రిసిపియంట్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్. సార్, నౌ ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ద సర్వీస్ రిసిపియంట్? ఈ కేసులో మిస్టర్ ఏ సర్వీస్ రిసిపియంటా, మిస్టర్ బి సర్వీస్ రిసిపియంటా అనేది ఇక్కడ క్వశ్చన్. సార్, ఇక్కడ మిస్టర్ ఏ సర్వీస్ రిసిపియంటా, మిస్టర్ బి సర్వీస్ రిసిపియంట్ అంటే గూడ్స్ ఎవరు తీసుకుంటే వాళ్ళు కాదు సార్ సర్వీస్ రిసిపియంట్, ఫ్రైట్ ఎవరు పే చేస్తే వాళ్ళే సర్వీస్ రిసిపియంట్. సో మనం ఆ డిస్కషన్ కూడా డే 1లోనే మనం డిస్కస్ చేశాము, మళ్ళీ ఒకసారి మీకు ఆ పాయింట్ డిస్క్లోజ్ చేస్తున్నాను. ఇదిగోండి సార్, పర్సన్ లయబుల్ టు పే ఫ్రైట్, ఎవరైతే ఫ్రైట్ పే చేస్తారో వాళ్ళని ఇక్కడ రిసిపియంట్ కింద ట్రీట్ చేస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే, టూ పే ఫ్రైట్ అయితే కనుక, అంటే ఫర్దర్గా పే చేసే ఫ్రైట్ అయితే కనుక టూ పే ఫ్రైట్, బి రిసీవర్ అవుతాడు. టూ పే ఫ్రైట్ కాకుండా నార్మల్ జనరల్ ఫ్రైట్ అయితే, అదే నార్మల్ ఏనే కనుక పే చేస్తే, ఏ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ద సర్వీస్ రిసీవర్. సో ఫైనల్గా ఫ్రైట్ ఎవరు పే చేస్తున్నారని డిస్కషన్, మన ఎగ్జాంపుల్లో కాసేపు ఫ్రైట్ ఏ పే చేస్తున్నాడు అని చెప్పి అనుకుందాం. సో ఏ బి టు బీనా, బి టు సీనా, అంటే ఏ ఈ గూడ్స్ పంపించేది బిజినెస్ పర్పస్గా లేకపోతే నార్మల్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా, కాసేపు బి టు బి కేస్ అని చెప్పి అనుకుందాం. మనకి ఏ టైప్ ఆఫ్ జిఎస్టీ అనేది తెలియాలంటే మనం టూ పాయింట్స్ కంపేర్ చేసుకోవాలి, లొకేషన్ ఆఫ్ సప్లయర్, ప్లేస్ ఆఫ్ సప్లై, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఇక్కడ సప్లయర్ ఎవరు? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి వాట్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్, అది ఎక్కడ రిజిస్టర్ అయింది? తమిళనాడు. రిజిస్టర్ అవ్వకపోయినా సరే వాళ్ళ బిజినెస్ ఎక్కడుంటే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. డిఫరెంట్ స్టేట్స్లో ఉంటే ఏ ప్రతి స్టేట్ని సపరేట్ రిజిస్టర్డ్ ప్రిమిసెస్ కింద ట్రీట్ చేస్తాం, ప్రతి స్టేట్కి సెపరేట్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ కింద ట్రీట్ చేస్తాం. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఈ సర్వీస్ ఇస్తున్నారు అంటే, తమిళనాడు స్టేట్లో ఉన్న గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీస్ ఇస్తే తమిళనాడు ఇస్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటంటే, బి టు బి కేసెస్లో లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్, అంతేగాని గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయని కాదు. లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ ఏంటి సార్? ఇక్కడ నథింగ్ బట్ ఏ. ఏ ఎక్కడున్నాడు అంటే, ఇక్కడ ఫ్రైట్ పే చేసేది ఏ అయితేనే, నా డిస్కషన్ అంతా ఫ్రైట్ పే చేసేది బి అయితే బీనే, బి యొక్క లొకేషన్ ఢిల్లీ షెల్ బికమ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఫ్రైట్ పే చేసేది ఏ అయితే కనుక ఇతనిది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సార్, ఇతను 50%, అతను 50% కడుతున్నారు, అప్పుడు ఏం చేయాలి అంటే, ఎవరు 50% వాళ్ళకే టూ సప్లైస్ కింద డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి ఆర్సీఎం ప్రకారం పే చేసుకోవాలి. అలా కాకుండా నా ఎగ్జాంపుల్లో ఫ్రైట్ మొత్తం ఏనే కనుక పే చేసేటైతే, ఇన్ దిస్ కేస్ ఏ లొకేషన్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఏ ఎక్కడున్నాడు? తమిళనాడు. అంటే ఇప్పుడు గూడ్స్ ఢిల్లీకి వెళ్తున్నా సరే ఈ గూడ్స్కి ఛార్జ్ చేసిన ఫ్రైట్ మీద ఆర్సీఎం ప్రకారము ఏ జిఎస్టీ పే చేయాలి అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీనే పే చేయాలి. సో మీరు ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కేసు అయినా సరే ఇలాగే కంపేర్ చేయండి. మీరు ఫ్రైట్ పే చేస్తున్నారంటే మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, మీ పిఎన్ఎల్ అకౌంట్లో టూ ఫ్రైట్ అని మీరు రాస్తారు. ఏ ఫ్రైట్? జీటీఏకి పే చేసే ఫ్రైట్ గురించి నా డిస్కషన్. ఇలా మీరు జీటీఏకి పే చేసే ఫ్రైట్ పిఎన్ఎల్ అకౌంట్లో ఏదైతే మీరు డెబిట్ చేశారో, మీరు అలా కంపేర్ చేయాల్సింది. మీ లొకేషన్ మీకు తెలుసు, మీరు ఏ స్టేట్లో ఉన్నారో మీకు తెలుసు. మీరు దీన్ని లొకేషన్ ఆఫ్ సప్లయర్ని, అదే చెప్పాను, గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ అన్న నోట్ పైన జీటీఏ అడ్రస్ ఉంటుంది. ఈ జీటీఏ అడ్రస్ ఏ స్టేట్లో లొకేట్ అయిందో మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి యూ డిసైడ్ ద టైప్ ఆఫ్ జిఎస్టీ. అంతేగాని ప్రతి ట్రాన్సాక్షన్కి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనుకోవద్దు. ఓకే సార్? రైట్. సో దీన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేయాలి బి టు బి కేసెస్ అయితే. అదే బి టు సి కేసెస్ అయితే కనుక చూడండి సార్, ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఢిల్లీకి తీసుకెళ్ళమని చెప్పి మనం ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసాం? తమిళనాడులోనే హ్యాండ్ ఓవర్ చేసాం కాబట్టి తమిళనాడు షెల్ బి రిగార్డెడ్ యాజ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడైతే హ్యాండ్ ఓవర్ చేసాం, ఏది డెలివరీ కాదు, హ్యాండ్ ఓవర్ చేశామో ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్కి, దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేశారు ఇన్ కేస్ ఆఫ్ బి టు సి. అదే బి టు బి కేసెస్ అయితే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, లొకేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్ షెల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఐ థింక్ ద టాపిక్ ఈజ్ వెరీ క్లియర్. సో మీకు ఇక్కడ ఇంకా అర్థం కావడానికి 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సార్. యూ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్,
మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. స్టిల్ డిస్క్రిపెన్సీ ఉంటే కనుక దాన్ని బేస్ చేసుకుని మనం క్వెరీ రైజ్ చేస్తే డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, మీరు అవుట్ సైడ్ ఇండియాకి పంపించేటట్టయితే ఐజీఎస్టీ కట్టండి. జీటీఏ ద్వారా అవుట్ సైడ్ ఇండియాకి పంపిస్తే, నాట్ ఓన్లీ జీటీఏ, ఇక ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అంటే అన్నింటినీ కన్సిడర్ చేస్తున్నారు. రైల్వేస్ ద్వారా కానీ, ఎయిర్వేస్ ద్వారా కానీ అవుట్ సైడ్ ఇండియాకి మీరు పంపిస్తూ ఫ్లైట్ ఛార్జ్ చేస్తే ఆ ఫ్లైట్ మీద ఐజీఎస్టీ ఛార్జ్ చేయాలి అనే డిస్కషన్. ఓకే, రైట్. బట్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉన్నది మాత్రం జీటీఏ ఫ్లైటే. మిగతా ఫ్లైట్స్ అన్నీ ఫార్వర్డ్ ఛార్జ్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తే చేస్తారు, అన్రిజిస్టర్డ్ డీలర్ అయితే ఛార్జ్ చేయరు. మనమైతే ఆర్సీఎం కట్టక్కర్లేదు. ఆర్సీఎం ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్లైట్ పేడ్ టు జీటీఏ. ఇది డే వన్లోనే మనం ఆల్రెడీ క్లారిఫికేషన్ తీసుకున్నాం. నెక్స్ట్, నౌ లెట్ అస్ కంపేర్ పాయింట్ నెంబర్ 7. దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్. సార్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్కి కూడా సేమ్, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు ట్రైన్ ద్వారా విజయవాడ నుండి ఢిల్లీకి వెళ్తే, ట్రైన్ ద్వారా వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఏసీ అయితేనే జీఎస్టీ లెవీ చేస్తారు. ఏసీ టికెట్ అయితేనే, స్లీపర్ క్లాస్ కానీ జనరల్ టికెట్ కానీ నో జీఎస్టీ. జీఎస్టీ ఈజ్ లెవీడ్ ఓన్లీ ఆన్ ఎయిర్ కండిషన్డ్ టికెట్స్. ఎయిర్ కండిషన్ ఏసీ బోగీస్లో కనుక మనం బుక్ చేసుకుంటే టికెట్స్, వాటికి మాత్రమే జీఎస్టీ ఛార్జ్ చేస్తారు. స్లీపర్ క్లాస్కి కూడా జీఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు సార్ అంటే, మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా ఒక 10 రూపీసో 15 రూపీసో వేస్తారు. దాని మీద జీఎస్టీ ఉంటుంది, కానీ టికెట్ కాస్ట్ మీద జీఎస్టీ ఉంటుంది. టికెట్ కాస్ట్ మీద జీఎస్టీ పడేది ఓన్లీ ఏసీ టికెట్స్కి మాత్రమే. ఓకే, సో వాటికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏం చెప్పారంటే, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎక్కడైతే ప్యాసింజర్ ఎక్కుతాడో అంటే ఏ ప్లేస్లో అయితే బోర్డింగ్ అవుతాడో ఎంబాక్స్, ఆ ప్లేసే ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేస్తున్నారు. అంటే ఒక ఢిల్లీలో ఉన్న పర్సన్ విజయవాడ బోర్డింగ్ పాయింట్ కింద పెట్టుకున్నా సరే, ఇక్కడ అతను ఎక్కేది విజయవాడలో కాబట్టి విజయవాడ ప్లేస్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేస్తాం. ఏది బీ టు సి కేసెస్ అయితే. వేరాస్ బీ టు బి కేసెస్ అయితే కనుక వెరీ సింపుల్, లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ అనే, అంటే నథింగ్ బట్ రిసిపియంట్ లొకేషన్నే కన్సిడర్ చేసుకోవాలి అని చెప్పి దాని మీనింగ్. ఇదంతా కూడా ఏంటంటే మీ ఆ బిజినెస్ పర్సన్స్ అయితే యూజ్ అవుతుంది సార్. మీ క్లయింట్స్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే క్లయింట్స్ అయితే మీరు ఈ సజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. మా బిజినెస్ అది కాదు, ఓకే లీవ్ ఇట్. ఇది ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళ వరకే స్పెసిఫిక్గా అప్లై చేయాలి. అన్ని పాయింట్స్ అందరికీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ ఏది కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో లేదు, అంతా కూడా ఫార్వర్డ్ ఛార్జ్లోనే ఉంటుంది. ఓకే సార్, రైట్. నౌ లెట్ అస్ కంపేర్ పాయింట్ నెంబర్ 8. సర్వీసెస్ ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్. ఇందాక ట్రైన్లో ఎంఆర్పి ఉన్న గూడ్స్ని సేల్ చేస్తే అని మాట్లాడాం. ఇప్పుడు అదే ట్రైన్లో ఎంఆర్పి లేని ఐటమ్స్ అంటే ఫుడ్ కనుక ఇన్ కేస్ ఏమన్నా సేల్ చేస్తే, ఆ ఫుడ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సార్, ఫుడ్ వచ్చేటప్పటికి ఏంటంటే నాన్ ఎంఆర్పి బేస్డ్ కాబట్టి అది సర్వీస్ కింద ట్రీట్ చేస్తాం. ఎందుకంటే డే 2 మనం సప్లై డెఫినేషన్ చూసాము, అందులో షెడ్యూల్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే యాక్టివిటీస్ టు బి రిగార్డెడ్ యాజ్ సప్లైలో సర్వీస్ కింద ట్రీట్ చేయండి. ఫుడ్ కానీ డ్రింక్ కానీ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ కనుక ఇస్తే యూ ట్రీట్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. బట్ దాని మీద మీరు ఎంఆర్పి కనుక డిస్క్లోజ్ చేస్తే లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2007లో వచ్చింది, ఎంఆర్పి కనుక మీరు ఫుడ్ మీద రాస్తే ఇట్ బికమ్స్ ఏ గూడ్. ఓకే, అంటే నార్మల్ టిఫిన్ కుక్ చేసి దాని మీద జస్ట్ ఒక 20 రూపీస్ అని 30 రూపీస్ అని ఎంఆర్పి ఫిక్స్ చేస్తే అది పెరిషబుల్ గూడ్ కాబట్టి పెరిషబుల్ గూడ్స్ని మళ్ళీ సర్వీస్ కిందే ట్రీట్ చేస్తాము. ఇప్పుడు బిస్కెట్స్ కానీ, హెల్దీరామ్స్ వాళ్ళది సోమ్ పాపిడి కానీ, మూంగ్ దాల్ కానీ, వీటిని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అవి నాన్ పెరిషబుల్. కొన్నాళ్ళు అవి మనం స్టోర్ చేసుకోవచ్చు, బెస్ట్ బిఫోర్ 6 మంత్స్ అని స్పెసిఫై చేస్తూ ఉంటారు. అవి నాన్ పెరిషబుల్ అన్నమాట. నాన్ పెరిషబుల్ ఫుడ్స్ ఎంఆర్పి ఫిక్స్ చేస్తే గూడ్స్ కింద ట్రీట్ చేస్తాం. పెరిషబుల్ గూడ్స్కి ఎంఆర్పి ఫిక్స్ చేసినా చేయకపోయినా వీఆర్ గోయింగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సర్వీస్. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రైన్లో టమాటా సూప్ సేల్ చేస్తున్నారు. ఈ టమాటా సూప్ మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయాలా, ఐజిఎస్టీ ఛార్జ్ చేయాలా అన్న పాయింట్కి కంక్లూజన్ ఏంటి అంటే, టీ కానీ కాఫీ కానీ టిఫిన్స్ కానీ ఇవన్నీ ట్రైన్స్లో సేల్ చేస్తూ ఉంటారు, వాటన్నిటికీ ఏమన్నారంటే ఈ ట్రైన్ ఎక్కడ బయలుదేరిందనేది చూసుకోవాలంట సార్. ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్, వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ద
ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడ బయలుదేరితే అక్కడ, ఫర్ సపోజ్ ఏంటంటే ఇది తమిళనాడులో బయలుదేరిన ట్రైన్ ఢిల్లీకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏపీలో ఫుడ్ కన్జ్యూమ్ చేసినా సరే, పర్చేస్ చేసినా సరే, తమిళనాడు షెల్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్నే కన్సిడర్ చేయండి అని స్పెసిఫై చేశారు. సో లొకేషన్ ఆఫ్ సప్లయర్ని ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఎక్కడ బయలుదేరింది అనేది బేస్ చేసుకోమని చెప్పి స్పెసిఫై చేశారు. ఓకే, సో బై దిస్ 8th పాయింట్ ఈజ్ వెరీ క్లియర్, సర్వీసెస్ ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్. నెక్స్ట్ 9th పాయింట్, ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదు, బ్యాంక్స్కి మాత్రమే యూజ్ అయ్యేది. సార్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్కి సర్వీస్ ఇస్తుంది, నాన్ అకౌంట్ హోల్డర్స్కి కూడా ఇస్తుంది. నాన్ అకౌంట్ హోల్డర్స్కి బ్యాంక్ ఎలా సర్వీస్ ఇస్తుంది సార్ అంటే, ఇప్పుడు డీడీ కావాలి, డీడీ కోసం ఏంటంటే క్యాష్ తీసుకెళ్ళి డీడీ అడిగితే వాళ్ళు ఇస్తారు, కమిషన్ తీసుకుంటారు నాన్ అకౌంట్ హోల్డర్ కాబట్టి. అకౌంట్ హోల్డర్స్ అయినా కమిషన్ తీసుకుంటారు. దట్ మీన్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈజ్ బ్యాంక్స్ అకౌంట్ హోల్డర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, నాన్ అకౌంట్ హోల్డర్స్కి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అకౌంట్ హోల్డర్స్కి కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, ఆ కస్టమర్ లొకేషనే, కేవైసీ నామ్స్ ప్రకారంగా కస్టమర్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు ప్రతి అకౌంట్ హోల్డర్కి కూడా, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ తీసుకుంటారు కాబట్టి సచ్ అడ్రస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. వేర్ యాజ్ నాన్ అకౌంట్ హోల్డర్స్కి కనుక ప్రొవైడ్ చేస్తే అప్పుడు లొకేషన్ ఆఫ్ సప్లయర్ అంటే నథింగ్ బట్ బ్యాంక్ లొకేషనే. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి ఒక పర్సన్ విజయవాడలో ఉన్న బ్యాంకుకి వచ్చి డీడీ తీసుకుంటే, అతను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాడు, బ్యాంక్ ఏమో విజయవాడలో ఉంది, అతను ఏదో టూర్కని విజయవాడకు వచ్చి ఒక డీడీ అవసరం వస్తే, విజయవాడలో ఉన్న ఒక బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసుకుంటే బ్యాంకుకి వచ్చే డీడీ కమిషన్ మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేస్తారా, ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తారా? అంటే ఇతను నాన్ అకౌంట్ హోల్డర్ కాబట్టి సప్లయర్ ప్రిమిసెస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సప్లయర్ ప్రిమిసెస్ అంటే బ్యాంక్, బ్యాంక్ అంటే ఎక్కడుంది, విజయవాడ. లొకేషన్ ఆఫ్ సప్లయర్ విజయవాడనే, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా విజయవాడనే, రెండు సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీనే ఛార్జ్ చేస్తారు ఇది నాన్ అకౌంట్ హోల్డర్ అయితే. అదే అకౌంట్ హోల్డర్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10 కూడా మనకి యూజ్ అయ్యేది కాదు, ఇన్సూరెన్స్ కంపెనీకి యూజ్ అయ్యేది. ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఇన్సూరెన్స్ చేసుకున్నా, మెరైన్ ఇన్సూరెన్స్ చేసుకున్నా, దీని మీద పడ్డ జిఎస్టీని ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు. బట్ మన పర్సనల్ ఎల్ఐసి పాలసీస్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, దీంట్లో కూడా జిఎస్టీ పడుతుంది. దిస్ జిఎస్టీ ఈజ్ బ్లాక్డ్ క్రెడిట్ పర్సనల్ యూసేజ్ కాబట్టి 17 సబ్సెక్షన్ 5 ప్రకారంగా వీటి మీద ఐటీసీ తీసుకోకూడదు. ఓన్లీ బిజినెస్ కేసెస్లో మాత్రమే ఐటీసీ తీసుకోవచ్చు. మరి ఐటీసీ ఇవ్వాలి అంటే జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా మెయిన్ హెడ్ ఆఫీస్ అవుట్ సైడ్ స్టేట్లో ఉంటాయి. మరి మన స్టేట్లో ఉన్న పర్సన్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తేనే జనరల్గా ఐటీసీ అవైలబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ దట్ పర్పస్ B2B కేసెస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. B2B కేసెస్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఢిల్లీలో ఉంది, విజయవాడలో ఉన్న మనం కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఇన్సూరెన్స్ పాలసీకి దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ ఐజిఎస్టీ బట్ నాట్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. B2B కేసెస్ అయితే కనుక లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్, నథింగ్ బట్ రిసిపియంట్ లొకేషన్నే బేస్ చేసుకోవాలి. B2C కూడా ఇండైరెక్ట్గా రిసిపియంట్ లొకేషనే చెప్పేశారు. ఇక్కడ కంపల్సరీ నాన్ పాలసీ హోల్డర్స్ అనేది ఉండదు కదా, పాలసీ హోల్డర్స్కి మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీస్ ఇస్తుంది. ఇన్ ఎనీ కేస్ ఇక్కడ ఇచ్చే కంక్లూషన్ B2B అయినా B2C అయినా సరే మనకి ఇన్వాయిస్లో విచ్ టైప్ ఆఫ్ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు అంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కడ లొకేట్ అయిందో చూసుకోవాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే నథింగ్ బట్ కస్టమర్ లొకేషనే, మీరు ప్రీమియం ఎక్కడ కడుతున్నారు అనేది పాయింట్ కాదు, కస్టమర్ లొకేషన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ మనకి డిసైడ్ చేశారు. ఇది పాయింట్ నెంబర్ 10 ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 11 అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అండ్ పాయింట్ నెంబర్ 12 టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. ఈ రెండింటి గురించి మాట్లాడదాము. ఇలా ఒక 12 పాయింట్స్ మాత్రమే స్పెసిఫై చేశారు, ఈ రెండింటి గురించి కూడా డిస్కస్ చేస్తా ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 మినిట్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా 12 సర్వీసెస్ స్పెసిఫిక్గా చెప్పారు. ఇప్పుడు నేను ఫస్ట్లో ఆడిటింగ్ సర్వీస్ అని చెప్పి స్పెసిఫై చేశాను. ఆడిటింగ్ సర్వీస్కి వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అన్న క్వశ్చన్ మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. ఆడిటింగ్ సర్వీస్ స్పెసిఫిక్గా చెప్పలేదు, అకౌంటెంట్ సర్వీసెస్, ఆడిటింగ్ సర్వీసెస్. మరి ఇవే కాదు, ఈ 12 సర్వీసెస్ కాకుండా ఇంకా
అదర్ సర్వీసెస్ చాలా ఉంటాయి. మరి ఆ సర్వీసెస్ అన్నిటికీ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై హ్యాస్ నాట్ బీన్ డిసైడెడ్ హియర్. దెన్ హౌ టు డిసైడ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అంటే జనరల్ పాయింట్, పాయింట్ నెంబర్ 13. మిగతా సర్వీసెస్ అన్నిటికీ సింపుల్గా ఏం చెప్పేశారంటే B2B కేసెస్ అయితే కస్టమర్ GST రిజిస్ట్రేషన్ ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై. B2C కేసెస్ అయితే కనుక లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, రిసిపియంట్ లొకేషన్ తెలియకపోతే లొకేషన్ ఆఫ్ సప్లయర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే దీని గురించి మీకు క్లారిటీ వస్తుంది. సార్ ఇప్పుడు నా ఆఫీస్ వచ్చేప్పటికి విజయవాడలో ఉంది, క్లయింట్ వచ్చేప్పటికి ఢిల్లీలో ఉన్నాడు. ఆ ఢిల్లీలో ఉన్న క్లయింట్ విజయవాడ ఆఫీస్కి వచ్చి ఐటీ రిటర్న్ ఫైల్ చేయించుకున్నా, లేదా డైరెక్ట్ ఆన్లైన్లోనే నేను ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుని ఇక్కడ రిటర్న్ ఫైల్ చేసినా, వాట్ ఎవర్ మే బి ద కేస్, క్లయింట్ ఇక్కడికి వచ్చినా డైరెక్ట్ కన్సల్టెన్సీ సర్వీస్ తీసుకున్నా, ఇన్ బోత్ ద కేసెస్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ విజయవాడ, అంటే ఆడిటర్ విజయవాడలో ఉన్నాడు, ఏపీ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. దిస్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ హ్యాస్ టు బి కంపేర్డ్ విత్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఈ ఢిల్లీలో ఉన్న క్లయింట్ GST రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి B2B కింద ట్రీట్ చేస్తాము. లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ ఢిల్లీ అవుతుంది, అంటే నథింగ్ బట్ ఇది ఇంటర్స్టేట్ సప్లై, ఇంటర్స్టేట్ సప్లై కాబట్టి IGST ఛార్జ్ చేయాలి. సార్ ఈ క్లయింట్ విజయవాడ వచ్చి నా దగ్గర సర్వీస్ తీసుకున్నాడు, అయినా సరే వీఆర్ గోయింగ్ టు ఛార్జ్ IGST ఓన్లీ, బికాస్ ఇక్కడ మనం ఎక్కడ సర్వీస్ ఇస్తే అది ప్లేస్ ఆఫ్ సప్లై కాదు సార్, ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మనం డిటర్మైన్ చేయాలి. B2B కేసెస్లో లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అంటే ఇక్కడ క్లయింట్ ఢిల్లీ నుండి విజయవాడ వచ్చి సర్వీస్ తీసుకున్న, ప్రాజెక్ట్ రిపోర్ట్ వేయించుకున్నా, ఐటీ రిటర్న్ ఫైల్ చేయించిన, ఎనీ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకున్నా, నేను సర్వీస్ ప్రొవైడ్ చేసింది ఏపీలో అయినా సరే ప్రొవైడ్ చేసింది ఢిల్లీలో ఉన్న పర్సన్కి కాబట్టి B2B కేసెస్లో లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఏపీ, ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీగా ట్రీట్ చేస్తూ హియర్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ IGST ఈజ్ ద కంక్లూషన్. ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇది జనరల్ పాయింట్. మిగతా సర్వీసెస్ అన్నిటికీ పైన చెప్పిన 12 పాయింట్స్ స్పెసిఫిక్, మిగతా అన్ని జనరల్. ఇక్కడ ఏమన్నారంటే, ఇంకా మిగతా పాయింట్స్లోకి ఎంటర్ అవుదాం, 11 and 12 డిస్కస్ చేస్తే మన డిస్కషన్ కంప్లీట్ అయినట్టే. ఈ తర్వాత ఉన్న ఈ సర్వీసెస్ అన్నీ కూడా దీనికి సిమిలర్గానే ఉంటాయి. సెక్షన్ 13, ఎవరో ఒకళ్ళు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఎలా డిసైడ్ చేయడమనే సెక్షన్ 13, పైన చెప్పిన వాటికి సిమిలర్గానే ఉంటాయి. మెయిన్ ఏంటంటే మనకి సర్వీస్ సెక్టార్ అందరూ కూడా ఇండియాలో ఉన్న సప్లయర్, ఇండియాలో ఉన్న రిసిపియంట్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఏంటి అనేది ఇక్కడ డిసైడ్ చేశారు. వాటిని బేస్ చేసుకునే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ డిస్కషన్లో ఒక 2 పాయింట్స్ మిగిలాయి, ఈ 2 పాయింట్స్ డిస్కస్ చేసి మన సెషన్ని క్లోజ్ చేద్దాం. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ టు గవర్నమెంట్. సార్ గవర్నమెంట్కి మాత్రమే, అసలు గవర్నమెంట్కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? సో ఇప్పుడు ఈ కరోనా వైరస్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్, ఇలా స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పి న్యూస్ ఛానల్స్లో వీటిలో అడ్వర్టైజ్ చేస్తున్నారు. మరి దానికి న్యూస్ ఛానల్స్ వాళ్ళు గవర్నమెంట్ నుండి ఛార్జెస్ తీసుకుంటారు. ఇది నథింగ్ బట్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ టు గవర్నమెంట్. ఇదే కాకుండా గవర్నమెంట్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేయిస్తూ ఉంటుంది. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అంటే, సో అడ్వాన్స్ ట్యాక్సెస్ డ్యూ డేట్ కల్లా పే చేయండి అని ఎఫ్ఎం రేడియోలో మనం వింటూ ఉంటాం. అలాగే GST డ్యూ డేట్స్ వస్తున్నాయి, డ్యూ డేట్ కల్లా GSTR 990C ఫైల్ చేయండి అని న్యూస్ పేపర్లో యాడ్ వేశారు. ఇలా గవర్నమెంట్ రిక్వైర్స్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్. ఇఫ్ గవర్నమెంట్ యూటిలైజెస్ ద అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్, పాయింట్ నెంబర్ 11 హ్యాస్ బీన్ స్పెసిఫైడ్. సార్ గవర్నమెంట్ కాకుండా మిగతా వాళ్ళు కనుక అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటే అది చెప్పలేదేంటి, అది జనరల్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఫస్ట్ 13th పాయింట్ మీకు చెప్పాను. మిగతా జనరల్ సర్వీసెస్ అన్నిటి 13th పాయింట్లో కన్సిడర్ చేయండి. సో అడ్వర్టైజింగ్ సర్వీసెస్ టు గవర్నమెంట్ అయితేనే మన 11th పాయింట్లో డిస్కస్ చేస్తున్నాము. 11th పాయింట్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఏ స్టేట్లో ప్రొవైడ్ చేస్తే ఆ స్టేటే ప్లేస్ ఆఫ్ సప్లై అన్నారు. అన్ని స్టేట్స్లోనూ అడ్వర్టైజ్ చేయమని ఒకే కాంట్రాక్ట్ ఇస్తే గవర్నమెంట్ ఏ స్టేట్కి ఆ స్టేట్ డివైడ్ చేసి GST ఛార్జ్ చేయాలి. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కనుక ఆల్ ఇండియా రేడియోకి ఈ కరోనా వైరస్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి ఆల్ ఇండియా రేడియోకి కొంత వేవ్ లెంత్ అనేది పర్చేస్ చేస్తే, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో వాడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ మీద CGST SGST ఛార్జ్ చేస్తారా IGST ఛార్జ్ చేస్తారా అనేది ఇక్కడ డిస్కషన్. దానికి ఏం స్పెసిఫై చేశారంటే ఆల్ ఇండియా రేడియో ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ డిస్కషన్. ఏపీలో ఉన్న వ్యూయర్స్ మాత్రమే కనుక
ఈ సర్వీసెస్ తీసుకునేటట్టయితే, ఏపీలో ఉన్న రేడియో స్టేషన్ వరకే ఈ ఇన్ఫర్మేషన్ సప్లై జరిగేటట్టయితే, సో హియర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఈజ్ ఢిల్లీ, ఆల్ ఇండియా రేడియో ఢిల్లీలో ఉంది. ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేప్పటికి ఏపీ అవుతుంది, ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం దీన్ని పబ్లిష్ చేయమని చెప్పి అంటే కనుక ఈచ్ స్టేట్ ఎంతెంత వేవ్ లెంత్ అనేది డివైడ్ చేసి దాన్ని బేస్ చేసుకుని ప్రతి స్టేట్లోనూ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది డిటర్మైన్ చేయాలి. ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదనుకోండి, అడ్వర్టైజింగ్ సర్వీసెస్ టు గవర్నమెంట్ అయితేనే ఇది, మిగతా పర్సన్స్ అందరికీ కూడా ఇదిగోండి సార్ ఈ పాయింట్లో బీటూబీ బీటూసీ అంటూ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 12, ఇది టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, అంటే ఐడియా కానీ జియో కానీ ఎయిర్టెల్ కానీ, ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ రీఛార్జ్, ఆన్లైన్ రీఛార్జ్ చేసుకున్నాం, ఆన్లైన్ రీఛార్జ్ కానీ లేకపోతే రీఛార్జ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు రీఛార్జ్ కార్డ్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, గూగుల్ పే ఫోన్పే ద్వారా రీఛార్జ్ అనేది చేసేసుకుంటున్నారు. ఈ కేసెస్లో వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, ఇప్పుడు మనం కనుక రీఛార్జ్ చేసుకుంటే ఆ వాల్యూ మీద కూడా మొబైల్ ఆపరేటర్ జిఎస్టీ పే చేయాలి. ఆ జిఎస్టీ విచ్ టైప్ ఆఫ్ జిఎస్టీ దే ఆర్ రిక్వైర్డ్ టు పే అనేది ఇక్కడ డిస్కస్ చేశారు. డిష్ టీవీస్ కానీ ల్యాండ్ లైన్స్ కానీ, ఎక్కడ ఆ ల్యాండ్ లైన్ డిష్ టీవీ ఉంటుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై కింద డిసైడ్ చేశారు. సో లొకేషన్ ఆఫ్ సచ్ ఫిక్స్డ్ ఎక్విప్మెంట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మా ఇంటికి లేదా మా ఆఫీస్కి ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇస్తే మై ఆఫీస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. దీన్ని బిఎస్ఎన్ఎల్ లొకేషన్తో కంపేర్ చేసి, వాళ్ళ లొకేషన్ ఆఫ్ సప్లై ఏంటో కంపేర్ చేసి దాన్ని బట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లేదా ఐజిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది ఫిక్స్డ్ లైన్స్ అయితే. లేదు మొబైల్ పోస్ట్ పెయిడ్ అంటే ముందు మనం మంత్ అంతా యూజ్ చేసుకుంటాం తర్వాత బిల్ వస్తుంది, పోస్ట్ పెయిడ్ సర్వీసెస్కి మన బిల్లింగ్ అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా రీఛార్జ్ కూపన్స్ ఉన్నాయి, నేను రీఛార్జ్ కూపన్ని ఢిల్లీ వెళ్ళినప్పుడు పర్చేస్ చేశాను, ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, ఎక్కడ వౌచర్ కొనుక్కుంటే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. మిగతా ఏ కేసెస్ అయినా ఆన్లైన్ రీఛార్జెస్ వంటి ఏవి చేసుకున్నా మన రిసిపియంట్ అంటే మన లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఈ లొకేషన్ ఆఫ్ సప్లయర్ని నేను చెప్పిన ఈ ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేసి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లేదా ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తారు. ఇది మనందరికీ యూజ్ అయ్యేది కాదు, ఈ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ ఏ టైప్ ఆఫ్ జిఎస్టీ పే చేయాలి అని తెలియటానికి వాళ్ళ కోసం ఇష్యూ చేసిన ప్లేస్ ఆఫ్ సప్లై. ఇది 12th పాయింట్. జనరల్ కేసు అంతా కూడా ఇప్పుడే మనం డిస్కస్ చేసాము, బీటూబీ బీటూసి అని చెప్పి. ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే పాయింట్. బీటూబీ ఏమో లొకేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్, బీటూసీలో రిసిపియంట్ లొకేషన్ తెలిస్తే అదన్నారు, తెలియకపోతే సప్లయర్ లొకేషన్ అని స్పెసిఫై చేశారు. సో వీటికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, యూ గో త్రూ ఇట్, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ఫస్ట్ మనం అనుకున్న ఇండెక్స్లో మీకు గుర్తుంటే, లెటర్స్ కమ్ టు ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లో మనం డిస్కస్ చేసింది మీకు గుర్తుంటే గూడ్స్ అవజేసాము, సర్వీసెస్లో ఈ 13 కేసెస్ మీకు చెప్పేశాను. ఇది ఎప్పుడు ఇద్దరు ఇండియాలో ఉంటే, మనకు జనరల్గా ఇక్కడ వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేది ఈ పాయింటే, బోత్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ రిసీవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అలా కాకుండా ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ లొకేటెడ్ ఐదర్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ సర్వీస్ రిసీవర్, ఎనీ పర్సన్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, అది సెక్షన్ 13లో స్పెసిఫై చేశారు. సెక్షన్ 13లో పేరుకి 10 కేసెస్ ఉంటాయనే కానీ ఇది చాలా సింపుల్, ఈ కేసులో బీటూబీ బీటూసి అని ఉండవు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు ఇంకా బీటూబి ఎందుకు అవుతుంది అది, అంటే అవన్నీ కూడా ఏమవుతాయి సార్, నథింగ్ బట్ బీటూసీనే అవుతాయి. ఇప్పుడు పైన మనం బీటూబీ బీటూసి అంటూ నేర్చుకున్నాం, ఈ కేసులో బీటూసి మాత్రమే ట్రీట్ చేసి ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అదే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి ఈ సెక్షన్ 13లో ఉంటుంది. ఈ 10 కేసెస్ కూడా చాలా సింపుల్ కేసెస్. ఒకవేళ క్లయింట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడానికి ఈ 10 కేసెస్ వాళ్ళ బిజినెస్ ఏంటో చూడండి, దాన్ని బట్టి సజెషన్ ఇవ్వండి. ఇక్కడ ప్రతి పాయింట్కి కూడా మీకు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇఫ్ యూ కమ్ టు హియర్ ఇదిగోండి సార్, మీకు అడ్మిషన్ టు యాన్ ఈవెంట్ అయితే ఈవెంట్ ఎక్కడ జరిగితే అదని, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్కి డెస్టినేషన్ అని, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కడ ఎక్కితే అదే ప్లేస్ ఆఫ్ సప్లై అని, ఆన్ బోర్డే కన్వేయన్స్కి ఫస్ట్ షెడ్యూల్ పాయింట్ అని, ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినవే. ఇవే బీటూబీ తీసేసి మిగతా అన్ని బీటూసీ కింద పెట్టేసి దాన్ని బేస్ చేసుకుని ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేశారు. ఇది కేస్ టు కేస్ బేసిస్లో అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న క్లయింట్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో మీరు చెక్ చేసి
దాన్ని బట్టి ప్లేస్ ఆఫ్ సప్లైని డిసైడ్ చేయండి. సో ఇంత మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు నేర్చుకున్నంతా ఒక ముక్కలో అంటే ఒక సెంటెన్స్లో మనం స్పెసిఫై చేయాలి అంటే ఇదిగోండి సార్, దిస్ ఈక్వేషన్ మ్యాటర్స్. ఈక్వేషన్లోనే మీకు మొత్తం ఉంది. మీరు ప్రతి కేసులోనూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ లొకేషన్ ఆఫ్ సప్లై అన్ని మీరు ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేయండి. యూ కంపేర్ విత్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేస్ ఆఫ్ సప్లైతో మీరు కంపేర్ చేసి, రెండు సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయమనండి, రెండు వేరే స్టేట్ అయితే కనుక ఐజిఎస్టీ ఛార్జ్ చేయమనండి. ఇది సార్ ఈ ప్లేస్ ఆఫ్ సప్లై ఇంపార్టెన్స్. ఎందుకంటే ఏ ట్రాన్సాక్షన్ మీద అయినా సరే ఐజిఎస్టీ అనేది ఛార్జ్ చేయాలా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సింపుల్గా జిఎస్టీ నెంబర్స్ బట్టి డిసైడ్ చేయొద్దు. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఈ స్టేట్ కోడ్ 37, లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ స్టేట్ కోడ్ 36, టూ స్టేట్స్ కాబట్టి ఐజిఎస్టీ ఛార్జ్ చేసేద్దాం అలా అనుకోవద్దు. ఇప్పుడు రెస్టారెంట్ సర్వీసెస్ ఉన్నాయి, రెస్టారెంట్ ఎక్కడ లొకేట్ అయితే అది కదా ప్లేస్ ఆఫ్ సప్లై. వేరే జిఎస్టీ నెంబర్ ఉన్నా సరే సిజిఎస్టీ ఎస్జిఎస్టీనే ఛార్జ్ చేయాలి. ఇలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో జస్ట్ జిఎస్టీ నెంబర్స్ బట్టి కంక్లూజన్ తీసుకోవద్దు. ఇలా నేను చెప్పిన దాని ప్రకారం మీ లొకేషన్ని ఏ లొకేషన్తో మీరు కంపేర్ చేయాలంటే ప్లేస్ ఆఫ్ సప్లైతో కంపేర్ చేసి, సప్లయర్ లొకేషన్ని ప్లేస్ ఆఫ్ సప్లైని కంపేర్ చేసి, బై దిస్ యూ డిసైడ్ వెదర్ టు ఛార్జ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ. దిస్ ఈస్ ద కన్క్లూషన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద చాప్టర్ ప్లేస్ ఆఫ్ సప్లై. చాలామంది ప్లేస్ ఆఫ్ సప్లై సింపులే కదా అనుకుంటారు, బట్ ఇలా మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని డిసైడ్ చేయాలి. ఒకవేళ రాంగ్ క్లాసిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, ఇన్ కేస్ స్క్రూటనీ పడితే కరెక్ట్ ట్యాక్స్ కట్టించుకుంటారు. ఓకే, రాంగ్ ట్యాక్స్ కట్టింది అంటే ఐజిఎస్టీ కట్టాలి, పొరపాటున సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టాను, ఏమవుద్ది సార్ ఏదో ఒకటి కట్టేశాను కదా, అలా అనుకోవద్దు. మీరు కట్టాల్సిన ఐజిఎస్టీని మీ దగ్గర తీసేసుకుంటారు, మళ్ళీ కట్టిన సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రిఫండ్ ఇస్తారా, రిఫండ్కి టైం లిమిట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం పే చేసిన డేట్ నుండి 2 ఇయర్స్ లోపు రిఫండ్ క్లెయిమ్ చేయాలి. డిపార్ట్మెంట్ 4th ఇయర్న నోటీస్ ఇచ్చిందనుకోండి ఐజిఎస్టీ రికవర్ చేసుకుంటారు, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రిఫండ్ రాదు. అంటే మనం కట్టింది లాస్ అయిపోవట్లేదు. ఇక్కడ మీరు క్లాసిఫికేషన్ కనుక రాంగ్ చేస్తే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ రాంగ్ క్లాసిఫికేషన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్. మీరు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టబోయి ఏదో ఒకటి ఐజిఎస్టీ కట్టేశానులే అని మీరు అనుకోవద్దు. రాంగ్ క్లాసిఫికేషన్ చేస్తే ఫ్యూచర్లో మీ దగ్గర కరెక్ట్ ట్యాక్స్ రికవర్ చేసుకుంటారు. కట్టిన రాంగ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుందా అంటే టైం లిమిట్ లోపు ఉంటే రిఫండ్ వస్తుంది, రాకపోతే అది మీ కాస్ట్ అంటే లాస్ అయిపోయినట్టే. సో ఇలా నేను చెప్పిన దాని ప్రకారం మీరు కరెక్ట్గా క్లాసిఫై చేసుకుని ట్యాక్స్ కట్టించండి. ఏదో ఒక ట్యాక్స్ ఐజిఎస్టీనో సిజిఎస్టీనో కట్టేశాంలే అని మాత్రం అనుకోవద్దు. యూ డిసైడ్ బేస్డ్ ఆన్ ద ఇష్యూస్ ఐ హ్యావ్ ప్రెజెంటెడ్. సో బై దిస్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ అవర్ డే 3. టుమారో సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టైమ్ ఆఫ్ సప్లై, విచ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జిఎస్టీ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది, అడ్వాన్స్ వచ్చినప్పుడా, ఇన్వాయిస్ ఇచ్చినప్పుడా, సర్వీస్ స్టార్ట్ చేశాక, ఎండ్ చేశాక, అమౌంట్ రిసీవ్ చేసుకున్నాక, ఇలా డౌట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో డిస్కస్ చేద్దాం. వీ విల్ కంటిన్యూ దిస్ ఇన్ టుమారో సెషన్. సో బై దిస్ ఐ థింక్ ప్లేస్ ఆఫ్ సప్లై గురించి అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వీఆర్ క్లోజింగ్ అవర్ డిస్కషన్. టుమారో సెషన్ వీల్ కంటిన్యూ టైమ్ ఆఫ్ సప్లై. మళ్ళీ ఇంకొక పాయింట్ సార్, మెటీరియల్ గురించి అందరూ అడుగుతున్నారు. మెటీరియల్ మీకు ఇలా మీకు వీడియో మీరు ఓపెన్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు మొబైల్ స్క్రీన్లో అయినా అవైలబిలిటీ ఉంటుంది, దీంట్లో అయినా అవైలబిలిటీ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని యూ డిసైడ్ ఇట్. మొబైల్ స్క్రీన్లో అవైలబిలిటీ ఉంటుంది లేదా మీరు పీసీలో అయినా సరే మీరు డిస్క్రిప్షన్లో చూస్తే ఇవి అవైలబిలిటీ ఉంటాయి, దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్వేస్ ద మెటీరియల్ ఈజ్ అవైలబుల్ టు యూ. థ్యాంక్ యూ. టుమారో వీ విల్ కంటిన్యూ విత్ టైమ్ ఆఫ్ సప్లై.